అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలు ఏమీ బానిస కాదు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కాంతలు మారి కథలోకి వెళ్ళిపోదామా కాంతం శరభయ్య దంపతులకి ఐదుగురు పిల్లలు పెద్దవాడి పేరు భరణి రెండోవాడి పేరు ప్రతాప్ మూడోవాడి పేరు ప్రదీప్ ఆ తరువాత వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి పేరు లత రెండో అమ్మాయి పేరు గీతిక శరభయ్య మొదటి నుంచి కూడా పని పాట ఏమీ చేయడో తినటం కూర్చోటం తప్ప ఏ పని పాట ఉండదు శరభయ్యకే కాంతం పెళ్ళైన దగ్గర నుంచి నేర్చుకున్న ఒకే ఒక్క విద్య పుట్టింటి దగ్గర కాంతం తల్లి డబ్బులు వడ్డీలకు తిప్పుతుంది అదే విద్యని ఎక్కడికి కూడా వచ్చి కాంతం పుట్టింటి వాళ్ళిచ్చిన కాస్త కూస్తో స్త్రీధనం పెట్టి మొత్తానికి వడ్డీలకు తిప్పుకుంటూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో సంసారాన్ని ఈదికొస్తూ ఉండేది కాంతం ఇలా శరభయ్య తిని కూర్చోవటం తప్ప చుట్టుపక్కల ఆడవాళ్ళకి గోరింటాకు కోసి కోసుకొచ్చివటం అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చిపెట్టడం ఇక్కడికి వెళ్ళి అవి తెచ్చిపెట్టడం వాళ్ళు ఇస్తే నీళ్ళు తాగటం వాళ్ళు పెట్టితే టిఫిన్లు తినటం వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని నాడించడం ఇలాంటివి చేస్తాడు తప్ప చచ్చిన పనులకు వెళ్ళడు శరభయ్య పైగా శరభయ్యకి కాంతం అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఎటు ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసేసి ఐదుగురు పిల్లలు మాత్రం కనిపడేశారు ఇద్దరు ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు కాంతం పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళకు పంపించి చదివించే స్తోమత తనకిటూ లేదు కాబట్టి ఉండేది కూడా కొంపే కాబట్టి కాంతం తెలివిగా ఒక ప్లాన్ ఆలోచించింది పెద్దవాడు భరణే తమ తరువాత తమనే ఇంటి భారాన్ని మొత్తం కూడా మోయాలి కాబట్టి చిన్నప్పటి నుంచి భరణిని దగ్గరికి తీసుకొని ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు తప్ప లోకంలో ఇంకెవరిని నమ్మకూడదని అందరూ డబ్బుల కోసమే మన జీవితం లోకి వస్తారని లేదా మన నుంచి శారీరక సుఖంగాని లేదా మన దగ్గర నుంచి ఉన్నటువంటి డబ్బుల కోసమో లేదంటే మన అందచందాలు చూసి మోహించో వచ్చే ఆడవాళ్లే కానీ ఎవరూ కూడా మన మీద ప్రేమతో రాడని నిజమైన ప్రేమ అంటే తల్లిదేనని పెళ్ళాం అనేది ఒకటి జీవితంలోకి వస్తుందని దాన్ని కేవలం పడక సుఖం కోసం పిల్లల్ని కంటం కోసం ఇంట్లో పని చేయటం కోసం రూపాయి సంపాదించడం కోసం కట్నం తెచ్చే యంత్రంలాగా మాత్రమే చూడాలని అంతకుమించి భార్య మీద ప్రేమ పెంచుకోకూడదని ఎప్పుడైనా భార్య జేబు చూస్తుందని తల్లి కడుపు చూస్తుందని ని సొంత తోబుట్టువులే చివరి వరకు పరా ఇంటికి వెళ్ళి కూడా అన్నదమ్ముల మీద తోడబుట్టిన వాళ్ళనే ప్రేమతో కన్నవాళ్ళ మీద ప్రేమతో వస్తారని అలాంటి ఆడపిల్లలు ఎప్పుడు పుట్టింటికొచ్చినా ఒట్టి చేతులతో పంపించకూడదని ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అమ్మా నాన్నల్ని ఎప్పుడూ దేవతల్లాగా ఉదయం లేసిన దగ్గర నుంచి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వచనాలతోనే ఏ పనైనా మొదలు పెట్టాలని అమ్మా నాన్న ఏదడిగినా చెల్లెళ్ళు ఏదడిగినా కాదనకూడదని తమ్ముళ్ళని గొప్పవాళ్ళని ప్రయోజనం ని చేయాల్సిన బాధ్యత ఇంటికి తండ్రి తర్వాత తల్లి తర్వాత అన్న అనే మాటకి అర్థం అమ్మలో ఆ నాన్నలో నా కలిసి అన్న అనే ఆ అన్నదే ఇక మీదట ఇంట్లో బాధ్యత అత్తా కూడానని మొత్తం అన్నయ్యే చూసుకోవాలని ఇలా చెప్తూ పెంచుకొచ్చేసింది కాంతం ఇక భరణి గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసేసాడు భరణి తల్లి గీసిన గీటుని దాటడు తల్లి చెప్పిన మాట కాదనడు కాకపోతే భరణికి ఏమున్నా ఏమి లేకపోయినా తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మనిషి చూడటానికి కూడా చక్కగా ఉంటాడు దాంతో భరణి హుందాగా కూడా ఉంటాడు ఇక భరణికి డిగ్రీ అయిపోయి అయిపోగానే తను చదివింది గవర్నమెంట్ కాలేజీల్లోనే కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్ లాంటివి ఉండవు కాబట్టి బయట ట్రై చేస్తే ఒక ఉద్యోగం వచ్చింది నెలకి ఇరవై వేల రూపాయలు జీతం ఆ ఉద్యోగంలో అయితే ఆ ఇరవై వేల రూపాయలతో కుటుంబం ఎలా గడిచిపోతుంది అనుకున్న భరణి తన తెలివితేటలతో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకున్నాడు రాత్రంతా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాడు ఫైలు కింద అని వాళ్ళు డాలర్ల రూపంలో వేస్తే ఆ డబ్బులు నెలకు వచ్చేపాటికి పదిహేను వేల నుంచి ఒక్కొక్కసారి ఇరవై పాతిక వేలు కూడా వచ్చేవి భరణికి దీనికి తోడు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా జాయిన్ అయ్యాడు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇక అపార్ట్మెంట్లు ఇలాంటి వెంచర్లు ఎక్కడున్నా సరే భరణి దగ్గరకు వస్తే మంచివి ఇప్పిస్తాడు అనే పేరు భరణి సంపాదించేసుకున్నాడు దానికి తోడు ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయి ఎల్ఐసీలు కట్టించేవాడు అలా ఎల్ఐసీలు కట్టించినప్పుడు వచ్చే కమిషను దానికి తోడు ఆ ఎల్ ఎల్ఐసీల మీద ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి ఆ కట్టించిన ఏజెంట్లకి వస్తూ ఉంటుంది ఇంత పర్సెంటేజ్ అమౌంట్ అని అవన్నీ కూడా భరణికి వచ్చి నెల వచ్చేపాటికి భరణి ఎలా లేదన్నా లక్ష రూపాయలు కళ్ళ చూసేవాడు ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి కాంతం చేతిలో పోయి మొదలు పెట్టాడు భరణి ఇక ఇంత వస్తున్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది ఇంకా అంత ఖర్మేం పట్టింది అనుకుని కాంతం మొత్తానికి ఇంకా కొడుకులు కూతుళ్ళ చదువులు కూడా ఉన్నాయి ఇక్కడే ఉంటే తమ కూతుళ్ళు కొడుకుల్ని తననుకున్న ప్రకారం పెంచడం కుదరదు అనుకొని ఊరి మీద ఉన్నటువంటి అప్పులిచ్చిన ఐదు లక్షల రూపాయలు వసూలు చేసేసుకుని ఇక్కడి నుంచి ముందు పదమనే కాపురాన్ని సిటీకి మార్చింది కాపురాన్ని సిటీ అంటే కొంచెం సిటీకి దగ్గరలో ఉండి టౌన్కి మార్చింది టౌన్కి మార్చిన తర్వాత ఇక భరణి ఉద్యోగానికి వెళ్ళొస్తూ వచ్చిన ప్రతి రూపాయి కాంతానికి తీసుకొచ్చి ఇచ్చేవాడు కాంతం ఆ డబ్బులతో ఆ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ ఇంట్లోకి పుష్కలంగా కడుపు నిండా తింటూ కొడుకులు ఇద్దరిని పిలిచి ఉరై మీ ఇద్దరు మీ అన్నయ్యలాగా డిగ్రీలు చదవబాకండి ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తాడు మీరు ఇంజనీరింగులు చెయ్యండి అర్థమైందా అని చెప్పింది అలాగేనని చెప్పి పెద్దవాడు ప్రతాప్ రెండోవాడు ప్రదీప్ ఎంసెట్లో ర్యాంకులు తెచ్చుకున్నారు ఒక్కొక్కరికి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగే లక్షలు నాలుగైదు లక్షలు కట్టే విధంగా ఇద్దరిని ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ చేయించింది ఆ తర్వాత కూతుళ్ళిద్దరూ లత గీతిక విషయానికి వస్తే వాళ్ళిద్దరికీ పొట్ట పొడిస్తే అక్షరం రాదు ఎలాగో అతి కష్టం మీద తప్పుతూ పాస్ అవుతూ సప్లిమెంటరీలు రాసుకుంటూ లాక్కొస్తున్నారు బండిని ఏంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంటే మా వల్ల కావట్లేదమ్మా ఈ చదువులంటే కనీసం డిగ్రీ అన్నా తగలబెట్టండి లేకపోతే అమెరికా సంబంధాలు ఆస్ట్రేలియా సంబంధాలు చేద్దాం అనుకుంటున్నాను ఆ సంబంధాలు అంత త్వరగా వచ్చి మిమ్మల్ని ఎలా చేసుకుంటారు చదువు సంధ్య పొట్ట పొడిస్తే అక్షరం ఒక లేకపోతే అంది కాంతం సరేలే ఏదో ఒకటి ట్రై చేస్తాం అన్నారు ఈ లోపు కాంతం భారణ తీసుకొచ్చి డబ్బులు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వెంచర్లో అయితే ఒకేసారి లక్షలు కూడా వచ్చేవి భారణకి దాంతో ఆ డబ్బులన్నీ పెట్టి ముందెత్తిన జాగ్రత్త పడిపోవాలని చెప్పి కూతుళ్ళిద్దరికీ కూడా చెరొక ముప్పై కాసులు ముప్పై కాసులు బంగారం చేయించి తనొక యాభై కాసులు బంగారం చేయించేసుకుంది కాంతం ఇక దానికి తోడు రేపొద్దున పరిస్థితులు ఎటుపో ఎటొస్తాయోనని చెప్పి భరణి సంపాదించుకొచ్చే రూపాయి పెట్టి ఏదో ఒకటి తమకంటూ ఒక ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ డబ్బులతో ఒక స్థలాన్ని కూడా కొని పక్కన పెట్టుకుంది కాంతం ఇక కాంతానికి అక్కడ ఒక స్నేహితురాలు దొరికింది ఆ సిటీలో ఆ స్నేహితురాలు కాంతంతో ఒక మాట చెప్పింది నాకు ఒక కూతురు ఇద్దరు కొడుకు నా కొడుకులు ఇద్దరు నా కూతుర్ని చూస్తారని చిన్నప్పటి నుంచి నా చెప్పు చేతల్లో పెట్టి పెంచాను పెళ్ళయిన తర్వాత కూడా కోడళ్ళని ఆరళ్ళు పెట్టి నా కాలు కింద తొక్కిపెట్టి ఉంచుదామని అనుకున్నాను అయితే నా కొడుకులు ప్రేమించామని చదువుకున్న వాటిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు అవి కొడకరాని కొయ్యల్లా తయారైపోయి ఆ తర్వాత పెళ్ళవగానే అవి వీళ్ళతో పాటు ఉద్యోగాలకు వెళ్ళి వేళ జీతాలు కూడా నాకు ఇవ్వకుండా చేసేసి ఆ తర్వాత కడుపు వచ్చింది అని చెప్పేసరికి నా కొడుకులకి పుట్టబోయే పిల్లల మీద ఎక్కడ ప్రేమ పుట్టుకొచ్చింది దాంతో నన్ను వదిలేసి మేమేదో చూసి ఉద్ధరిస్తామని నువ్వు పిల్లల్ని అన్నావా ఏంటి అని అడిగేసి నా కూతురుని వదిలేసి నా కూతురుని నా మీద వాళ్ళ దాన్ని వాళ్ళ పెళ్ళాలని తీసుకొని వెళ్ళిపోయారు కనీసం నేను అనేదాన్ని ఉన్నానని కూడా మర్చిపోయి ఆస్తిని కూడా పంపకాలు చేసేసుకొని వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఇదిగో పిల్ల ఎవరినో ప్రేమించానందని పిల్లకి ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తున్నాను కులంగాని వాడికి ఇచ్చి చేయాల్సి వస్తుంది రూపాయి చేతిలో లేక లేదంటే కనుక అమెరికా నో ఆస్ట్రేలియానో ఇద్దాం అనుకున్నాను ఎంతైనా కొడుకులు కాంతో అడ్డాల నాడి బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు నీ కొడుకు కూడా ఈరోజు నీ మాట వేదం కావచ్చు రేపు పొద్దున పెళ్ళాం వచ్చి చదువుకుందనుకో జ్ఞానం తెలివితేటలు ఉందనుకో నీ నుంచి దూరం చేసిద్దే నీ కొడుకు మొత్తం తెచ్చి నీ చేతిలో ఇవాళ పోస్తున్నాడని ముడిచిపోబాకు రేపు పెళ్ళాం వస్తే ప్రేమలు వస్తాయి పెళ్ళాం మీద మోజులు బుట్టుకొస్తాయి పెళ్ళాంతో వయసుతో పాటు కావలసిన సుఖాలు కావాలనిపిస్తుంది దానికి తోడు పిల్లల మీద ప్రేమలు కలుగుతాయి పిల్లలు పుట్టాలి పిల్లలు కావాలనే వ్యామోహాలు కలుగుతాయి ఆ తర్వాత నీ మిగతా కొడుకులు కూతుళ్ళ గతేంటో కానీ అమ్మాయి పెళ్ళికి తప్పకుండా రా రెండు రోజుల ముందే అని చెప్పి కాంతాన్ని బొట్టు పెట్టి శుభలేఖ కాంతానికి ఇచ్చిపోయింది పక్కింటి ఫ్రెండ్ దాంతో కాంతం ఆలోచనలో పడిపోయిందే మాట కూడా నిజమే వీడికి లోకజ్ఞానం తెలివితేటలు చాలా ఎక్కువ వీడు ఉద్యోగం చేస్తున్నాడు దానికి తోడు ఆ ఎల్ఐసీలని ఫ్లాట్లు బిజినెస్లని దానికి తోడు బయట ప్రపంచంలో ఎప్పుడూ ఏదో పనిమే తిరుగుతూనే ఉంటాడు దేన్న చూసి మోహిస్తే పోనీ వీడికి వయసు కూడా వచ్చింది దేని మెళ్ళో అన్న తాలి కట్టి తీసుకొచ్చేస్తే దానికి తెలివితేటలుంటే అది వీడిని మా నుంచి వేరు చేసి తీసుకెళ్ళిపోతే నా కూతుళ్ళ గతేం కాను నా కొడుకు గతేం కాను కాదు అలా అని వీడికి పెళ్లి చేయకుండా ఉంచటం కరెక్ట్ కాదు ఆలోచించాలి అని ఆలోచించడం మొదలుపెట్టి మొత్తానికి కాంతం ఊడి మీద పడింది ఊడి మీద పడి కాంతం సంబంధాల గురించి వెతకడం మొదలు పెట్టింది ఎవరిని అడిగినా సరే చదువు లేని వాళ్ళంటూ సిటీ మొత్తం మీద వెతికినా దొరకల టౌన్ మొత్తం మీద వెతికినా దొరకల దాంతో చివరికి కాంతం వాళ్ళ ఊళ్ళో పుట్టింటి ఊరైన పల్లెటూళ్ళకి భర్త తరపు ఊళ్ళకి తిరగటం మొదలుపెట్టింది అలా తిరిగిన చివరికి పల్లెటూళ్ళలో అమ్మాయిలు కూడా అట్లీస్ట్ టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్ చదువుకున్న వాళ్ళు కూడా కాంతం కొడుకు భరణికి వచ్చేది ఇరవై వేల శాలరీ లేనని ఇలా పనిచేస్తాడని తెలిస్తే వేరు కాపురం పెట్టుకోవాలని కొంతమంది మీతో కలిసి ఉంటమేంటని మీ కూతుళ్ళ బాధ్యతలు కొడుకు బాధ్యతలు తను చూడటమేంటని అమ్మా నాన్నలకి నెలకు వెయ్యో రెండు వేలు పంపాలి కానీ మొత్తం కుటుంబ బాధ్యతలు మెబ్బాయి మొయిటి వెంటని అన్న సంబంధాలే దాంతో వెళ్ళదుంపద ఎంత తెలివితేటలు మీరిపోయారేంటి పల్లెటూరు మంద కూడా అనుకుంది కాంతం ఇక ఆ తర్వాత కాంతం అలా వెతుకుతూ ఉండగా కాంతానికి ఎక్కడో ఒక సంబంధం తారసపడింది కర్మకాలిపోయి రెడీగా ఉన్నారేమో మరి కాంతం కోసం ఆయన పేరు వెంకటరామయ్య భార్య పిల్లలు చిన్నప్పుడే పోయింది ఆయనకి ఆరుగురు కూతుళ్ళు ఉంది ఏడెకరాల పొలం ఇక ఆరుగురు కూతుళ్ళకి తలా ఒక ఎకరాలు పొలం ఇచ్చి పెళ్లి చేసి పంపించేసి ఒక ఎక్కడ తను ఉంచుకొని బతుకుదామనుకొని వచ్చిన సంబంధం ఏదైతే అది మొదటిసారిలోనే కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేసి పంపించేయడానికి రెడీగా ఉన్నాడు వెంకటరామయ్య అయితే వచ్చిన ఏమీ చెడ్డై మాత్రం రాలేదు పెద్దమ్మాయికి వచ్చినటువంటి సంబంధం వాళ్ళకి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి దానికి తోడు పెద్దల్లుడు చాలా మంచివాడు ఇక దాంతో పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఎకరం పొలం మాకక్కర్లేదు ఆ ఎకరం పొలం ఖరీదు ఐదు లక్షలు కాబట్టి ఆ ఐదు లక్షల రూపాయలు బంగారం పెట్టేసి పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం పెళ్లి చేయమని అడిగారు పెద్దమ్మాయి వాళ్ళు అలా పెద్దమ్మాయి వెళ్ళిపోయింది రెండో అమ్మాయి భర్తకి పాతిక ఎకరాల పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటాడు అబ్బాయి పైగా చిన్న ఉద్యోగం కూడా ఉంది అత్త మామ చాలా మంచివాళ్ళు వాళ్ళు కూడా ఐదు లక్షల బంగారం పెట్టమంటే రెండో అమ్మాయి వెళ్ళిపోయింది ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి చేయాలి మూడో అమ్మాయి పేరు వసుద వసుద కోసం ఎవడో ఒక గంతకు తగిన బొంత దొరకపోతాడా అని ఎదురు చూస్తున్నాడు వెంకటరామయ్య వెతకబోయిన తెగ కాలికే తగిలినట్టు కాంతానికి తగిలాడు వెంకట్రామయ్య దాంతో ఇహ తన కొడుకు గుణగణాల గురించి ఎత్తి చెప్పేసింది కాంతం దానికి తోడు ఇక మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటే ఎవడో ఒకడు ముందు వస్తే ఏసి కట్టేద్దామని రెడీగా ఉన్న వెంకటరామయ్య కాంతం చెప్పేది కూడా వినిపించుకోకుండా ఇంతకీ ఎక్కడం పొలం మీకు అలాగే రాయమంటారా అమ్మ లేదంటే డబ్బులు కట్నంగా మీకు ఇవ్వమంటారా లేదు లేదంటే బంగారం పెట్టమంటారా పెళ్లి జరిపించమంటారా అని అడిగాడు కాంతాన్నే దాంతో అక్కర్లేదు డబ్బులు డబ్బులుగానే ఇచ్చేసేయండి మాకు అని చెప్పింది కాంతం దాంతో ఇక వెంకట్రామయ్య పెళ్ళికని చెప్పి ఏర్పాట్లు చేస్తే భరణిని కనీసం పెళ్లి చూపులకి వెళ్లాల్సిన అవసరం లేదని నిశ్చితార్థం కూడా లేకుండా మాకు పెళ్లి ఘనంగా చేయాల్సిన అవసరం లేదని రిజిస్టర్ మ్యారేజ్ చేయటానికని చెప్పి సిద్ధపడిపోయింది కాంతం ఆ రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నాడని తెలిసి వెంకట్రామయ్య మిగతా కూతుళ్ళు కూడా అక్కడికి వచ్చారు వచ్చి దిక్కులేని దానిలాగా చెల్లి ఇలా పెళ్లి చేసుకోవటం ఏంటి నాన్న కనీసం గుళ్ళో అయినా చేయకూడదు అంటే ఎందుకమ్మా ఇక్కడ తాళి గట్టించానుగా అంది కాంతం నేను మేము అడగలేదులే కానీ కాపా అన్నారు వాళ్ళు అమ్మో ఇంకనేవి నా కోడళ్ళుగా రాలేదు గయ్యాలి గంపల్లాగా ఉన్నాయి అనుకుంది కాంతం వసతికి పొట్ట పొడిస్తే అక్షరం ఒక్కలేదు ఒకటో తరగతి కూడా చదవలేదు ఇక వసతు గురించి ఎంక్వైరీ చేసుకున్న కాంతానికి తెలిసిన విషయం ఏంటంటే వసదా వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆ ఏడెకరాల పొలంలోని వెంకటరామయ్యతో పాటు కూతుళ్ళు ఏడుగురు కూడా పొలం పనులు చేస్తారు దానికి తోడు బ్రహ్మాండంగా ఇంటి పనులు వంట పనులు చేస్తారు దానికి తోడు ఆడపిల్లలు ఏడుగురు కూడా బ్రహ్మాండంగా మిషన్లు కొడతారు యిడరీలు చేస్తారు వాళ్ళు ఒక వర్క్ చేశారంటే ఇక అసలు దానికి తిరుగుండదు అంత బ్రహ్మాండంగా వచ్చు అన్ని పనులు అని ఎంక్వైరీలో తెలుసుకుంది కాంతం ఒకవైపును పెళ్ళి కుదిరి కుదరగానే వసతి వచ్చిన తర్వాత వసతి మీద నుంచే రూపాయి ఎలా సంపాదించాలంటే వసతికి అక్షర జ్ఞానం లేదు కాబట్టి కాంతం ముందుగానే వసతి కోసం అని చెప్పి ఒక మిషన్ని కొనేసి రెడీగా పెట్టి ఉంచుకుంది ఇక వసతి రావటమే ఆలస్యం ఇక్కడికి అయితే చెల్లెలు పెళ్ళై వెళ్ళిపోబోతూ మెళ్ళో ఏమీ లేకుండా అలా వెళుతుందని వెంకటరామయ్య de pedra coturo మూడు కాసులు బంగారు గొలుసు చెల్లెలు మెళ్ళలో వేసింది రెండో కూతురు అలా చెల్లి వెళ్ళకూడదని నల్లబూసలు చెల్లెలు చేతులకి రెండు గాజులు వేసి వీటితో వెళ్ళవే ఒట్టి చేతులతో ఎందుకు వెళ్ళాలి అంటే అదేంటక్క అంటే ఏం పర్వాలేదు ఇవేమీ మేము మా మొగుళ్ళ సంపాదనలో నుంచి పెట్టలేదులే మేము మా అత్తగారు వెళ్ళిన తర్వాత ఖాళీగా ఏమీ ఉండలేదు మేము మిషన్లు కుట్టి బాగానే సంపాదించుకున్నాం మా డబ్బులేమీ మా మొగుళ్ళు తీసుకోలేదు వాటితోనే నీ కానుక ఇవ్వాలని అక్క గొలుసు చేయించింది నేను నల్లబూస లు గాజులు చేయించాను కానీ కాదనకుండా నోరు ముసుకొని తీసుకోమని చెప్తే వసుధ మిగతా చెల్లెళ్ళు ముగ్గురు కూడా మేము ఏమీ ఖాళీగా లేవులే అక్క పెళ్ళి అనేసరికి పండక్కి వచ్చిన బట్టలన్నీ కుట్టి మేము బాగానే సంపాదించామని ఇక వసుధకి రెండు ఉంగరాలు అలాగే భరణికని కాసునున్నర పెట్టి ఒక ఉంగరం అలాగే మెళ్ళో చేయిను చేతికి బ్రేస్లెట్టు చేయించి అలాగే వసుధకి రెండు జతల చెవులు పోగులిచ్చారు ఇవి పెట్టుకో అక్క నువ్వు ఏమీ లేనట్టు ఉండొద్దు అని చెప్పారు చెప్పేసరికి ఇక చాలా సంబరపడిపోయింది వసుధ అలాంటి పెళ్ళు అక్కలు ఉండటం నా అదృష్టం అనుకుందే ఏమో ఏ రోజు ఏ పరిస్థితి ఎలా వస్తుందో ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసమ్మా మీ అమ్మ బంగారం చెడగొట్టి ఆరుగురు పిల్లలకి ఆరు నెక్లెస్లు చేయించాను అని వెంకటరామయ్య పెద్ద కూతురికి రెండో కూతురికి చెరో నెక్లెస్ ఇచ్చి మిగతా మూడు పిల్లలే నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇక వసుదకి ఒక నెక్లెస్ భరణి చేత మెళ్ళో వేయించాడు ఇక ఏమీ అత్తగారింటికి తీసుకురాకుండా వచ్చిన వట్టి కోడల్లాగా వసూదేమీ రాలేదు వాళ్ళకున్నంతలో బానే పెట్టి పంపించారు వస్తు వస్తు వెంకటరామయ్య పెద్ద కూతురు రెండో కూతురు చెల్లెల కోసమనే అరడజన అరడజన డ్రెస్సులు చెరుకు ఆరడజనరడజన చీరలు చెరుకు రెండు రెండు పట్టు చీరలు కొనుక్కొచ్చారు ఇక ఇవన్నీ తీసుకొని చక్కగా అత్తవారింట్లో అడుగు పెట్టింది వసుధ వసుధ అలా అడుగు పెట్టి పెట్టగానే ఇక మొదటి రాత్రి అయిపోయింది మొదటి రాత్రి అయిపోయిన దగ్గర నుంచి భరణి యాజ్ యూజువల్ తన పనులు తను చూసుకోవటం మొదలుపెట్టాడు ఇక కాంతం వస్తుందని పిలిచి ఇంటి పనులు మొత్తం కా అప్ప చెప్పేసిందే వసూదకి ఇంటి పనులు చేయటం పల్లెటూరులో పొలం పనులు చేస్తున్న అమ్మాయి కాబట్టి పెద్ద కష్టం అని ఏమీ అనిపించలేదు దాంతో చిటికలు చేసుకుంటూ వెళ్ళిపోయేదే వంట పని చేయమంది వంట పని చేసుకుంటూ వెళ్ళిపోయేదే ఇకపోతే నీ కోసమని మ్యారేజ్ గిఫ్ట్గా మిషన్ కొనించాను అని చెప్పి బేళ్ళు బేళ్ళు బట్టలు తీసుకొచ్చి వసూదని కుట్టమని చెప్పేది కాంతం ఎవరివి ఇవన్నీ అని అడిగేది వసుద ఎవరివి అంటే ఇంట్లో తిని ఖాళీగా కూర్చోవటం ఎందుకో ఎంతో కొంత పదో ఇరవయో రాక పోతాయ్యా జాకెట్కి కుట్టుకో ఎందుకు ఖాళీగా ఉండటం అని చెప్పేది కాంతం దానికి తోడు వసదని కారణం లేకుండా మొట్టికాయలేయటం తిట్టటం కొట్టటం ఇక ఒకవైపున కాంతం చాలదన్నట్టు మరొక వైపున భరణి చెల్లెళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వస్తుందని ఏదో ఒక మాట అంటూ నీ మొహంలాగా ఉంది నువ్వు వండిన వంట దానా వసే ఏమే అని పిలుస్తూ ఉండేవాళ్ళు వసదా ఒక రోజున భరణి ఫోన్ చూస్తుంటే ఏంటిది అని అడిగింది ఫోన్ అన్నాడు ఫోన్ అనేసరికి కాంతం భరణిని బయటికి పిలిచి నీకేమైనా పిచ్చి పట్టిందా చదువు సంధ్య లేని దాన్ని తీసుకొచ్చి నేను నాలుగు గోళ్ల మధ్య ఎందుకుంచానో అనవసరమైన తెలివితేటలు నేర్పి ఫోన్లు వాడటం అవి ఇవి నేర్పావనుకో రేపొద్దున అది ఎందుకు పనికిరాదో ఎవడో ఒక గంతకు తగ్గ బొంతను చూసుకొని నువ్వు కూడా నచ్చక ఇల్లు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ఇవాళ రేపు ఆడే అలాగే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా అని చెప్పింది కాంతం దాంతో భరణి ఫోన్ గురించి వసతితో మాట్లాడి లేదు ఆ తర్వాత ఒక ఒకరోజు మీ అమ్మ కొడుతోందని మీ చెల్లెళ్ళు హీనంగా మాట్లాడుతున్నారని చెప్పింది భరణితో విని కూడా వినట్టే వదిలేసి ఊరుకున్నాడు దాంతో వసతికి మనసు విరిగిపోయింది ఉదయం లేచిన దగ్గర నుంచే ఒకవైపున ఇంట్లో చాకిరీ చేయాలి ఆడబిడ్డల చాకరీ చేయాలి దానికి తోడు మరుదలకి క్యారియర్లు కట్టి ఆడపడుచులకి క్యారియర్లు కట్టి పంపించుకోవాలి అత్త వెళ్ళి వస్తుంది బేళ్ళు బేళ్ళు బట్టలు తీసుకొస్తుంది వాటన్నింటినీ కుట్టి 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 అన్ని సంవత్సరాలుగా పొలం పని చేసి కూడా ఎప్పుడూ నీరసం రాని వసతికి నడుం లాగేయటం కాళ్ళు చేతులు పీకేయటం కళ్ళు బూసరగా కనిపించటం మొదలైపోయాయి దాంతో అక్కలికి ఫోన్ చేసి ఎలా ఉన్నారక్క అంటే నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అడిగితే ఎందుకు చేశాడో ఈ పెళ్ళి నాకేం అర్థం కావటం లేదక్క ఒక మంచి లేదు చెడు లేదు ఒక సుఖం దుఃఖం చెప్పుకోవటానికి ఏదీ లేదు పొద్దునగా వెళ్తాడు రాత్రంతా ఏదో ఒక వర్కులు చేసుకుంటూనే ఉంటాడు పొద్దునంతా ఇంట్లో చాకిరే ఇంట్లో చాకిరి కాకుండా బెళ్ళి బెళ్ళి బట్టలు తెస్తుంది అవి కుట్టిస్తుంది జాకెట్కి పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తున్నాయి కుట్టుకోవాలి కానీ కట్నం తీసుకురాకుండా వచ్చావు అలాంటి దానా ఇలాంటి దానా అని నానా మాటలు అంటుంది అసలు బ్రతకనివ్వట్లేదక్క కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా ఈ ఇంట్లో పొద్దున్నే ఒక్కొక్కళ్ళకి పాతికట్లు పోయాలి లాస్ట్కి మిగిలేదు గరిటెడి పిండి ఒక కిడ్లీ మిగులుద్ది అది పొట్టపోసుకో అందరూ తినేంతవరకు మనం ఆగాలి తిన తర్వాత చట్టి అడుగును తుడుచుకొని తినాలి నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు పీకెళ్ళిపోతున్నాయి ఎంతోటి సంబంధం రాదనుకొని చేశాడో ఏమో నాకు అర్థం కావటం లేదు ఇక అతనన్నా చెప్తే అర్థం చేసుకుంటాడంటే కనీసం తిన్నావా తినలేదా అని అడగడు వచ్చిన దగ్గర నుంచి పడగదిలోకి రమ్మనమంటాడు అతను కుట్టాల్సిన బట్టలు పూర్తి అవ్వకుండా పడగదిలోకి వెళితే ఊరుకోనంటది ఏమా దాంతో నరకాలు పడుతున్నానక్క నేను నాలుగెకరాలు పొనున్నోడుకి ఇచ్చి చేసినా నేను కూడా తోడు పొలం పనులు చేసుకుంటూ బ్రతికినా కూడా సంతోషంగా ఉండేదాన్ని ఏం బతుకు ఇది సుఖం లేని కుక్క బతుకు అయిపోయింది నాది అని వసుద కన్నీళ్లు పెట్టుకుంది నాన్న ఇచ్చిన ఐదు లక్షలు ఏం చేసిందంట కానీ కట్నం తీసుకురాకుండా ఎందుకు వెళ్ళావు ఆ రోజున మరి ఆ సంబంధమే కావాలని ఇష్టపడి గెంతుకుంటూ వచ్చి చేసుకుంది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటుందా ఏంటి ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అసలు నీ మొగుడిని అడగవే జీతం ఏం చేస్తున్నాడో జీతం మొత్తం అమ్మకి ఎందుకు ఇస్తున్నాడో కనుక్కో అంది ఇక వసుదా వాళ్ళ పెద్దక్కయ్య దాంతో మోస ఒక రోజున భరణి దగ్గరికి వెళ్ళి అసలు మీ జీతం ఎంత మీకెంత వస్తుంది మీరేమేం చేస్తున్నావు నువ్వు దేని దేనికి నీకు ఎంత వస్తుంది అని అడిగింది అయితే భరణి నీకెందుకు అవన్నీ అన్నాడు నీకెందుకు అవన్నీ అనేసరికి ఇక దానికి మాటలకేం వచ్చిందిలే కానీ అది అలాగే మాట్లాడుద్ది నువ్వు వెళ్ళయ్యా బయటికి అని భరణిని పంపించేసింది కాంతం ఆ తర్వాత ఏంటే లెక్కలు అడుగుతున్నావు అని అడిగితే తప్పేంటి నా ముగుడికి ఎంత జీతం వచ్చిందో నాకు తెలియద్దా జీతం మొత్తం ఇంట్లోకి వాడటం ఏంటి రేపొద్దున మాకు పిల్లలు పిల్లలు పుట్టరా మేం జాగ్రత్త చేసుకోవద్దా అందే అనేసరికి ఇక కాంతానికి అప్పుడు గుర్తుకొచ్చింది ఆహా దీనికి పిల్లల మీద వ్యామోహం వెళ్ళి మొగుడు సంపాదన గురించి దాస పట్టిందనమాట దాంతో కాంతం కాంతం కూతుళ్ళిద్దరూ కలిసి వసతిని పడేసి చితక్ కొట్టు వదిలిపెట్టారు చితక్ కొట్టిన తర్వాత కాంతం స్నేహితురాలు చెప్పిన మాట గుర్తొచ్చి కాంతం భరణి మొదటి రాత్రికి గదిలోకి వెళ్ళేటప్పుడే తనే పిల్లలు లేకుండా ఉండేటటువంటి గర్భనిరోధక మాత్రల్ని తీసుకొచ్చి వసతితో మింగించి ఆ తర్వాత శారీరకంగా కలవండి అని చెప్పింది భరణికి ఇన్ని రోజుల నుంచి భరణి అదే చేస్తారు వస్తున్నాడు ఇక ఇలా కాదు అది ఏదో రోజు ఆ బిళ్ళ మింగకుండా ఊసేసిందో ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది అని వసూడని జుట్టు పట్టుకొని తీసుకెళ్లి వసతికి కాపర్టీ వేయించుకొని తీసుకొచ్చేసింది కాంతం దాంతో ఒకవైపున వసతి కాపర్టీ వేయించుకొచ్చిన దగ్గర నుంచి తనకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండేది అయినా మిషన్ కుట్టాల్సిందే ఇంట్లో పనులు చేయాల్సిందే లేకపోతే కాంతం ఊడుకోదు దానికి తోడు ఊడందరి ముందు ఇది గొడ్రాలని గొడ్డు మొద్దని వాళ్ళందరి ముందు చెప్పేది మీ అమ్మ తిడుతోంది కొడుతోంది అని భరణికి చెప్పిన కానం భరణి పట్టించుకోడని అర్థమైపోయి వసతి వదిలేసి ఊరుకుంది ఇక ఇలా ఉండగా కాంతం రెండో కొడుకు ప్రతాప్ని మూడో కొడుకు ప్రదీప్ని కూర్చోబెట్టుకొని కూరాయి మిమ్మల్ని ఎందుకు అంత పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి చదివిస్తున్నామో తెలుసా ఇంజనీరింగు బాగా కోటీశ్వర్ల పిల్లలకి గాలాలు ఒక్కొక్క దాని నుంచి కోటి రూపాయలు కట్నానికి తక్కువ రాకూడదు అవి పెట్టి ఒక చెల్లెల్ని ఆస్ట్రేలియా ఒక చెల్లెల్ని అమెరికా ఇచ్చి పెళ్లి చేయాలి ఆ తర్వాత మీ ఇద్దరు పెళ్ళాలు ఉద్యోగాలు చేసే వాటిని తీసుకురండి వాటి జీతంతో మీ జీతంతో నన్ను నాన్నని హ్యాపీగా ఓ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించి పది మంది పనివాళ్ళని పెట్టి మీ పెళ్ళాల్తో కాళ్ళు ఒత్తిస్తూ నాన్నకి నాకు కారు కొనండి మేము కారులో తిరగాలి జీవితంలో నేనేమీ అనుభవించలేదు ఒరే ప్రతాపు నువ్వు నా కోసం వజ్రాల నె నెక్లెస్ చేయించు ఒరే ప్రదీపును నా కోసం వజ్రాలహారం గాజులు చేంచాలి అర్థమైందా అని చెప్పింది కొడుకులతో కొడుకులు అమ్మ చెప్పిన దాన్ని బాగానే విన్నారు కాకపోతే ఆ చెప్పిన దాంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అంత మాత్రమే తీసుకున్నారు కొడుకులిద్దరు ఇక ప్రతాప్ కాంతం చెప్పిన ప్రకారం కాలేజీలో హేమ అనే అమ్మాయిని అష్ట కష్టాలు పడి మొత్తానికి ప్రేమ ప్రేమ అని వెంటబడి ప్రేమించాడు అయితే హేమ వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసరు నీకు మీ అమ్మ వాళ్ళ విషయం ఏంటి నీ ఇంట్లో విషయం ఏంటని హేమ చెప్తే నాకు ఎవరూ లేరు నాకుంది మా అమ్మ నాన్న మాత్రమే అని చెల్లెళ్ళ విషయాలు చెప్పకుండా మా అమ్మ నాన్నల బాధ్యత మా అన్నయ్య తీసేసుకున్నాడు మా అన్నయ్య అయిపోయిందని అంతవరకే చెప్పాడు చెప్తే అయితే అప్పుడు హేమ వాళ్ళ నాన్న ప్రతాప్ గురించి ఎంక్వైరీ చేశాడు ప్రతాప్ చాలా మంచోడని కాకపోతే వచ్చిన కోడలతో ఇలా మిషన్లు కుట్టించి కాంతం హింసలు పెడుతుందని కొడుతుందని తిడుతుందని ఆయన ఎంక్వైరీలో అవన్నీ తేలి ప్రతాప్ని ఇక ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటికి తీసుకురమ్మన్నాడు హేమనే ప్రతాప్ ఇంటికి వెళ్ళాడు వెళ్తే ఒరేయ్ నాకు మీ ఫ్యామిలీ గురించి తెలుసు నువ్వు నాటకాలు వేయొద్దు నువ్వు నా దగ్గర దాయొద్దు మీ అమ్మ ఎంత తప్పుడుదో అసలు ఆడదానిగా ఎలా పుట్టిందా అనేంత నీచురాలు మీ అమ్మ ఏరా నా కూతురిని కూడా చేసుకొని తీసుకెళ్ళి మీ ఉదన్లాగా ఎటు అమాయకురాలని పడేసి ఇంట్లో నాలుగు గోడల మధ్య బంధించేసి బయట మొహం చూడనివ్వకుండా బయటికి వెళ్తే ఎక్కడ తెలివితేటలు పెరుగుతాయోనని మీ అమ్మ మగ్గం వర్కులు చేయించుతో మిషన్ కుట్టిస్తోంది కదా అలాగే నా కూతురు చేత కూడా కూలీ పని చేయిద్దామనుకుంటున్నావా నీ ప్రాణాలు తీసేసి నువ్వు లైఫ్ లాంగ్ బయటకు రాని కేసులన్నీ నీ మీద బనాయించి నిన్ను జీవితాంతం జైల్లోకి తోయిస్తాను అలా కాదని నేను చెప్పిన మాట వింటానంటావా మా అమ్మాయినిచ్చి నీకు పెళ్ళి చేస్తానంటే చెప్పండి మావయ్య అన్నాడు అంటే అప్పుడే మావయ్య కాదురా పెళ్ళయ్యా కందు కానీ కంగాడేం లేదులే అని ఇప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన ఆఖరి రోజున నువ్వు నీ వాళ్ళతో పూర్తిగా సంబంధ బాంధవ్యాలు తెంచేసుకొని నువ్వు వచ్చేయాలి గ్రాండ్గా నీకు మా అమ్మాయికి పెళ్లి జరిపిస్తా ఆల్రెడీ మా పెద్ద నేను అమెరికా ఇచ్చాను పెద్దమ్మాయి పెద్దబ్బాయి ఎంఎస్ చేసుకొని అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా నువ్వు కూడా మా రెండో అమ్మాయి హేమంత్ తీసుకొని అక్కడికి వెళ్ళిపో నేనే ఎంఎస్ చేయడానికి డబ్బులు ఇస్తాను అక్కడ ఎంఎస్ చేసుకొని ఉద్యోగం చేసుకొని పిల్లల్ని కానీ అమెరికాలో సెటిల్ అయిపోయింది నీ వాళ్ళకు ఫోన్ చేసినట్టు కానీ నీ వాళ్ళని కలిసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ నాకు తెలిసిన నా కూతురు నాకు చెప్పినా నా కూతురు కంట్లో నుంచి ఒక కన్నీటి వచ్చిన నా కూతురు ఒంటి మీద ఒక దెబ్బ పడినా నీ తాటా తోలు తీసేసి మీ ఫ్యామిలీని లేకుండా చేసేసి నిన్నే లేకుండా ఎన్ని కేసులు ఉన్నాయో అన్నీ నీ మీద బనాయించి నువ్వు ఉండేది అమెరికాలో అయినా సరే నీ బొత్త కుక్క విస్తర చేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు హేమ వాళ్ళ నాన్న దాంతో ప్రతాప్ ఆలోచనలో పడ్డాడు హేమ ప్రతాప్ తో ఒకటే మాట అందే అసలు నీ చెల్లెళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి మీ నాన్న పని చేయడం అని తెలిసి మీ అమ్మ అసలు అంతమందిని కంటమే తప్పు ముగ్గురు కొడుకులు పుట్టారు ఆపరేషన్ చేయించుకోవచ్చుగా కాదు ఇంకా కందే కన్న తర్వాత వాళ్ళందరి భారాలు బాధ్యతలు మీ అన్నయ్య చూడటమే మొదటి తప్పు మీ అన్నయ్యని బానిస మీ వదినని బానిసించేయడం రెండో తప్పు ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే ఎలాంటి సుఖం అనుభవించలేను నేను నువ్వు కావాలనుకుంటున్నాను నువ్వు కూడా నన్ను కావాలనుకుంటే వచ్చాయని చెప్పింది దాంతో ప్రతాప్ ఒకటే నిర్ణయించుకొని ఫైనల్ ఎగ్జామ్ డే రోజు ఒక ఎనిమిది పేజీల ఉత్తరాన్ని ఇక కాంతం కోసం రాశాడు రాసి ఒక ఐరన్ షర్ట్ కింద పెట్టి ఎగ్జామ్ రాసి రాయంగానే హేమం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకంతే హేమ వాళ్ళ నాన్న చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి పెళ్లి చేసేసి పెళ్ళయ్యి మూడు రోజులు తిరగకుండా హనీమూన్ కూడా అమెరికాలోనే చేసేసుకోమని ఎటు పెద్ద కూతురు అల్లుడు ఉన్నారు కాబట్టి శుభ్రంగా అమెరికాకి పంపించేసి అక్కడే సెటిల్ అయిపోమనమని డబ్బులు ఇచ్చి పంపించేశాడు ఆయన అలా ప్రతాప్ హేమతో వెళ్ళిపోయాడు ఏంటి వీడు ఎంతకి రాడు వీడు ఎంతకి రాడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చిందా అంటే మాట్లాడలేదు పెద్దోడు ఏమయ్యాడ్రా అని అడిగింది ప్రదీప్ని నాకేం తెలుసు నేను వేరే కాలేజ్ వాడు వేరే కాలేజ్ అయితే వస్తాళ్లే అన్నాడు ప్రదీప్ ఈలోపు వసుద ప్రతివారం ఇల్లంతా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేస్తూ ఉండగా అలమారు దులుపుతుంటే ఎనిమిది పేజీల ఉత్తరం కింద పడింది ఎనిమిది పేజీల ఉత్తరం కింద పడితే వసుదకి కూడ పలుకుని కూడ పలుకుని ఆకు సున్నా పెడితే అమ్ ఇలా చదవటం తప్ప చదవటం రాదు దాంతో కాంతానికి చదవచ్చు కాంతానికి ఉత్తరం ఇచ్చింది ఆ ఉత్తరం చదివిన కాంతం స్థాను వైపు కూర్చుంది అప్పుడే అక్కడికి భరణి వచ్చి ఏమైందమ్మా అని అడిగితే భరణికి ఉత్తరం ఇచ్చింది అందులో ఏమని రాశాడంటే ప్రతాపు అమ్మా నువ్వు మనిషివ పసువ్వ నాన్న పని పాట చేయని అప్రయోజకుడని నీకు తెలుసు నువ్వు చేసే వడ్డీ వ్యాపారాలు పెద్ద తప్పుడు పని అది చేశావు అది చేసి అన్నయ్యని ఎలాగోలా చదివించావు ఆ తర్వాత అన్నయ్య మమ్మల్ని చదివించాడు వాడు గవర్నమెంట్ స్కూల్లో కాలేజీల్లో చదువుకున్నప్పటికీ అష్ట కష్టాలు పడి మమ్మల్ని స్టేజికి తీసుకొచ్చాడు అసలు మేము చెల్లెళ్ళని చూడటం ఏంటమ్మా మేము నిన్ను నాన్నని చూసి మా పెళ్ళాలని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాలా మా జీతాలు తీసుకొచ్చి నీకు ఇవ్వాలా మేము కోటి రూపాయలు కట్నాలు తీసుకు నువ్వు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావా ఒక ఆడదానిలాగా మాట్లాడావా నువ్వు నాకు అంత అవసరం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను వాళ్ళ నాన్న పోలీసు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను నా బతుకు నేను బతుకుతున్నాను ఎటు నేను చచ్చానని నువ్వు అంటావు అంతకుముందు నువ్వు నాన్నే నాకు నాకెవరూ లేరు అనుకొని నేను వెళ్తున్నాను మళ్ళీ నేనేమైపోయానని నా కోసం మీరు వెతకొద్దు అని చెప్పేసి ప్రతాపుత్రంలో రాసింది దాంతో కాంతం చూసావట్రా చదివిస్తే ఎంత వెన్నుపోటు పొడిసి వెళ్ళిపోయాడో వాడేం బాగుపడతాడు నాశనం అయిపోయి అమెరికాలోనే కుక్కసౌజ్ వస్తాడు అందు కాంతం ఊడుకోమా చాలే కానీ ఏమైనా కావాలని చేశాడా ఏంటి వాడు బ్రతుకు వాడు అనుకుంటున్నాడు తప్పేంటి మన తమ్ముడు అంత స్టేజ్లో ఉన్నాడంటే మనకు గొప్పగా నేను లేనా ఏంటి నీకు ఎందుకమ్మా అలా మాట్లాడుకుంటావు అనేసరికి వసుధ ఒక నీకన్నా వయసులో చిన్నోడైన తమ్ముడు చెప్పినా కూడా ఇహ నీ జన్మ అంతేనమాట అనుకొని లోపలికి వెళ్ళిపోయింది ప్రతాప్ చేసిన పని ప్రదీప్కి చాలా బాగా నచ్చింది ప్రదీప్ తన కాలేజీలో సంగీత అనే అమ్మాయిని ప్రేమించాడు సంగీత వాళ్ళదే చాలా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ నాన్నదే సంగీతకి ముగ్గురు అన్నలు ముగ్గురు ఉద్యనులు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి పిల్లలు సంగీత వాళ్ళమ్మ హౌస్ వైఫ్ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు సంగీత వాళ్ళ నాన్న ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాన్ని నలుగురు నాలుగు ఆఫీసుల్లో కూర్చొని చూసుకుంటూ ఉంటారు సంగీత వాళ్ళ అన్నలు సంగీత ప్రదీపం తీసుకెళ్ళి చూపిస్తే అబ్బాయి మాకు మాలుడు ఇళ్ల రికం రావాలి నీకు మీ వాళ్ళతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండటానికి వీలు లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే మీ అమ్మ అమ్మ మీ నాన్న మీ వాళ్ళ గురించి నాకు చాలా అసభ్యకరమైన రిపోర్ట్ వచ్చింది ఆయన నీ చెల్లెళ్ళని చూడటం కోసం మా అమ్మాయి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయమనమని నువ్వు అంటాం తప్పు నువ్వు వస్తే కనుక కొత్తగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటి పెడదాం అనుకుంటున్నావు మీ బావలు ముగ్గురు నీకు పని నేర్పిస్తారు కాలు మీద కాలేసుకొని కారుల్లో తిరుగుతూ సెంట్రలైజ్ ఏసీలో నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు అలా కాదని నీ వాళ్లతో నువ్వేదైనా చుట్టరికాలు బంధుత్వాలు కలపాలని చూసావో నీ ఇష్టం నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను పోలీస్ కేసులు పెట్టే రకాన్ని కూడా కాదు నా చేతి కిందే బోల్డ్ గోండాలు గోడాలు ఉంటారు ఒక మనిషిని లేపేంచటం నాకు జస్ట్ ఒక పిట్టను చంపినంత పని కూడా కాదు అర్థం చేసుకుంటున్నావు అనుకుంటా అని వార్నింగ్ ఇచ్చేశాడు సంగీత వాళ్ళ నాన్న దాంతో ప్రదీపు మీరు ఎలా చెప్తే అలానే వింటాను అంకులని ప్రదీప్ ప్రతాప్ ఉత్తరమన్నా రాశాడు జస్ట్ ఒక మెసేజ్లో గుడ్ బాయ్ నీకు నీ కూతుళ్ళకి నీ మొగుడికి నువ్వు నా దృష్టిలో ఎప్పుడొచ్చావు ఇప్పుడే కాదు నా బతుకు నేను బతుకుతున్నాను అని చెప్పి నేను పెద్దన్న ఆయన ఎప్పుడు కాదులే నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవటానికి అని చెప్పి ఒకే ఒక్క మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత సిమ్ కూడా తీసి అవతల బారేసి ఫోన్ కూడా ఇంట్లోనే పడేసి కట్టుబట్టలతో ప్రదీప్ కూడా వెళ్ళిపోయాడు సంగీతకి ఇచ్చి ప్రదీప్ని గ్రాండ్గా పెళ్లి చేసి ప్రదీప్కి ఇక రియల్ ఎస్టేట్ పనులన్నీ కూడా నేర్పించేసి ప్రదీప్కి ఒక ఆఫీస్ ఇచ్చేసి సంగీతతో ప్రదీప్తో చక్కగా ఒక వెళ్లా కొని కాపురం పెట్టిచ్చేసారు పని వాళ్ళతో సహా అలా హ్యాపీగా ప్రదీప్ తన కాపురం తను చేసుకోవటం మొదలుపెట్టాడు కాన్ తానికి గుండె పగిలిపోయినంత పని అయిందే ఉన్నవాళ్ళని ప్రేమించండ్రా ప్రేమించి వాళ్ళ డబ్బులు తినరా అంటే ఎంత పని చేశారు వెదవలు చూసావట్రా అంది భరణితో పోనీలేమ్మా లేనా ఏంటి నీకు అని మళ్ళీ అదే సమాధానం భరణి ఇక దాంతో వసుద ఈ జన్మితేనేమో ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్ళున్నా మారడేమో అనుకుంది అనుకుంటే ఒకవైపున లత కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టి తనతో పాటు కాలేజీలో బా దగ్గరికి పిలిచే కాంతం ఒకటే చెప్పింది మీ అన్నయ్యలు చూశారటే ఎలా చేసుకొని వెళ్ళిపోయారో మీరు కూడా కోటీశ్వర్లను చూసి గేలాలు వేయండి బ్యూటీ పార్లర్లకు వెళ్ళండి ఎంత కావాలన్నా ఇస్తా డ్రెస్సులు కొనుక్కోండి యాపుల్లో అమ్ముతున్నారు కదా రోజుకో రకం చెప్పులు కొనుక్కొని వేసుకొని వెళ్ళండి మీ వగలే చూపిస్తారో లేదంటే మీ వంపు సొంపులే చూపిస్తారో బాగా డబ్బులున్న వాళ్ళ కొడుకులకి వలలు వేసి చేసుకోండి కోట్లు కోట్లుండాలి వాళ్ళకి డబ్బులు దొర్లుకుంటూ వెళ్ళాలి మీరు అర్థమైందా అని చెప్తున్న కాంతం మాటలకి వసుదకి జుగుప్స కలిగింది వసుదనే ఐదు నిమిషాలు ఖాళీగా ఉండనివ్వదు కాంతం ఒకవైపున మగ్గం వర్కులు చేస్తూ మిషన్లు కుడుతూ ఆ వచ్చిన డబ్బులు పెట్టి కాంతం దాదాపు ఒక యాభై లక్షల వరకు పోగేసుకొని ఆ యాభై లక్షల రూపాయలు బ్యాంకులో ఒకే అకౌంట్లో ఉంటే డౌట్ వచ్చుదేమో అని ఒక అకౌంట్లో పది లక్షలు ఒక అకౌంట్లో పదిహేను ఒక అకౌంట్లో ఇంకొక పదిహేను అట్లా అకౌంట్లు విడివిడిగా మెయింటైన్ చేస్తూ నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి దాసేసుకొని జాగ్రత్త పడిపోయింది కాంతం ఇక ఒకవైపున భరణి తన పనులు తను చేసుకుంటూ వస్తూ ఉండగా ఇక కాంతం పెద్ద కూతురు లత తనతో పాటు కాలేజీలో చదివే శంకర్ అనే అబ్బాయితో బాగా క్లోజ్గా ఉంటూ ఆ అబ్బాయితో బాగా డీప్ ఫ్రెండ్షిప్ చేసి మొత్తానికి అతనితో కాలు జారి గర్భవతి అయ్యింది గర్భవతి అయ్యి ఇంటికి వచ్చి ఈ విషయం చెప్తే ఏంటే ఇదంతా అంది కాంతం అనేసరికి చాలా ఓపెన్ ట్రూత్ అమ్మా ఇది ఏముంది ఇందులో చెప్పుకోవటానికి నాకు కోరిక కలిగింది టైంకి అతనున్నాడు తప్పేంటనిపించింది ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అలా కలవాల్సి వచ్చింది కలిసాం కలిసినందుకు కడుపు వచ్చింది అయ్యయ్యో అయ్యో వాడిసస్తారు కదే ఆ కడుపు కాలు రాకుండా వాడలేదా అంది కాంతం ఫెయిల్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి నీలాగా కాదు కదా అందరూ ఏజు ఫ్యాక్టర్ని బట్టి ఉంటారు మేము వయసులో ఉన్నాం ఇలా జరిగిపోయింది అంది లత దాంతో కాంతం ఇప్పుడు ఏం చెయ్యాలి వాడికి ఏమన్నా ఉందా వెనకాల పోని ఆ కడుపు తీన్ చేసుకోవాలి డబ్బున్నో చూసి ఏ అమెరికానో ఆస్ట్రేలియానో ఇచ్చి చేస్తాను నేను నీకు కింద మీద పడి ముప్పై కాసులు బంగారం చేయించాను ఎలా లేదన్నా నిన్ను ఏ అమెరికా ఆస్ట్రేలియా వాడికో అన్నయ్యకి చెప్తే మంచి సంబంధం చూసిచ్చి చేసి పంపిస్తాడు ఎందుకే నీకు ఈ గోలంతా అంది కాంతం దాంతో భరణి కలగజేసుకొని చాలే ఆపమ్మ అది అన్నట్టు ఎవరు ఏది కావాలని చేయరు అనుకోకుండా ఫీలింగ్స్ వస్తే అది మాత్రం ఏం చేస్తుంది సరే జరగాల్సిందేదో జరిగిపోయింది కదా వదిలేసే మనం వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో అంటే చెల్లెలు తప్పు చేసిందని కాలు జాడిందని తెలిసి కూడా ఊడుకొని చెల్లెని వెనకేసుకొచ్చే అన్నని ఈ ప్రపంచం మొత్తం మీద ఒక్క దెబ్బ కూడా దాన్ని కొట్టకుండా ఎందుకు ఇలా చేసావని దాన్ని అడగకుండా ఇంత బడితగిచ్చిన పెంపకం ఎలా పెంచావని కాంతాన్ని ఏమీ అనకుండా అసలు కాంతం కూతుళ్ళు ఇలా తయారవటానికి తండ్రి చాతకాంతనమే కారణమని శరబైనేమీ అనకుండా భరణి చెప్పిన సమాధానానికి వసూ వీస్తుపోయింది ఇక భరణి కాంతాన్ని తీసుకొని శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శంకర్ వాళ్ళమ్మ వనజాక్షి ఏంటి విషయం అని అడిగింది మా అమ్మాయి అబ్బాయి తొందరపడ్డారంట ప్రేమించుకున్నారంట ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది నెల తప్పింది అని చెప్పింది కాంతం అవునా నిజమా కలుసుకుంటే కడుపు వస్తుందిలే దాని ఉందిలే కానీ అబ్బాయి ఎలాంటి వాడు కాదే అని వనజాక్షి శంకర్ని పిలిచి ఏరా అవునా నిజమా అంటే మెదలకుండా నుంచున్నాడు లోపలికి తీసుకెళ్ళి శంకర్ని అడిగింది వనజాక్షి ఊ అన్నాడు శంకర్ దాంతో దవళ్ళు దవళ్ళు వాయించి అసలు వాటికే ఉందన్న కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ వాటి లవ్ చేయడానికి కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉండద్దా వెదవన్నారధవా నీకు అని చెప్పి కొట్టి బయటికి తీసుకొచ్చి సరే మీరింటి దాకా వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఓకే ఒక విషయం చెప్తాను పాతిక లక్షల రూపాయలు క్యాష్ ఐదు లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకి దానికి తోడు ఇదిగో వీళ్ళిద్దరు నా కూతుళ్ళు అదేంటి మీ కూతుళ్ళిద్దరూ ఇద్దరు అయింది అనుకుంటాగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంట్లో ఉన్నారేంటి మీ కూతుళ్ళు ఇల్లరి కింద తెచ్చావా అల్లుళ్ళని అని అడిగింది కాంతం ఏ నీకు వచ్చిన నొప్పేంటి నువ్వేమో పోషిస్తున్నావా ఏంటి నా కూతుళ్ళని ఎక్స్ట్రాలు వాగుతున్నావేంటే అంద కాంతాన్ని వనజాక్షి దాంతో భరణి అమ్మాను వాగు అంటే మీరు చెప్పండి అన్నాడు అబ్బాయి మొహమాటం లేదయ్యా ముప్పై కాసులు బంగారం దానికి తోడు పాతి లక్షల రూపాయలు క్యాషు ఐదు లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకి ఇచ్చి పెళ్లి చేసే మాట అయితే ఓకే దానికి తోడు మీ అమ్మాయి కడుపుతో ఉంది కాబట్టి మీరే నాన్ వెజ్లు పంపించాలి డాక్టర్ ట్రీట్మెంట్లు జాన్చాలి కూరగాయలు పంపించాలి పిండి వంటలు పంపించాలి దోశ పిండి ఇడ్లీ పిండి దగ్గర నుంచి పంపాలి పట్టు చీరలు బట్టలు లాంఛనాలు మాకేమీ తక్కువ కాకుండా చూడాలి దానికి తోడు నెలకి మీ చెల్లెలు ఇప్పుడు ఉద్యోగం సద్యోగం చేయదు కాబట్టి మా వాడికి ఇంకా డిగ్రీ అవ్వటానికి రెండేళ్ళు టైం ఉంది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయరే కదా అయ్యింది ఈ రెండేళ్ళు కూడా నెలకు పాతిక వేల రూపాయల చొప్పున మీరే పంపించాలి ఇదంతా ఓకే అనుకునేటట్టయితే పెళ్ళికి ఓకే ప్రతి పండక్కి మీరే తీసుకెళ్ళాలి మా ఇంటి పాతికి బట్టలు తీసుకురావాలి పిండి వంటలు పంపించాలి ఓకే నా కాంతం అని అడిగింది వనజాక్షి దాంతో కాంతం సరేలే కానీ దాని రాత అలా రాసుంటే చేసేదేము నా కూతురుని బాగా చూసుకో అని చెప్పింది నాకు ఆ విషయం తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు ముందు బయట నడువంది వనజాక్షి ఆ తర్వాత భరిణి బయట నుంచి అప్పు తీసుకొచ్చాడు ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి కాంతం చేయించిన ముప్పై కాసులు బంగారం పెట్టి దానికి తోడు ఎంతకాలంగా భరిణి దగ్గర ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి ఉన్నటువంటి డబ్బులు ఒక పది లక్షలు ఉన్నాయి అవి పెట్టి పై ఎత్తున వనజాక్షి చెప్పినటువంటి లాంఛనాలు దానికి తోడు శంకర్కి కొనిమన్న బైకు దానితో పాటు శంకరికి చేయించమన్న హ్యాండ్ చైన్ మెళ్ళో చేయిను ఉంగరం ఇవన్నీ చేయించుకొచ్చి ఇచ్చాడు ఇచ్చింది కాక ఇక పై ఎత్తున పురిటి పురుటి అని చెప్పి ఒక రెండు లక్షల రూపాయలు వనజాక్షి ముందే తీసుకొని తన దగ్గర పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత చెల్లెల్ని అత్తగారింటికి పంపించాడు భరణి ముప్పై లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చావు రేపొద్దున మనకి పిల్లలు పుడితే పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచించావా అసలు వెనక ముందు ఆలోచించే పని లేదా నీకు అంటే ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అన్నాడు ఎక్స్ట్రాలు మాట్లాడటం ఏంటి రేపొద్దున మన బతుకు ఏంటనేది ఆలోచించవు వచ్చిన జీతం ఏమైందో తెలియదు లెక్కలు అడగవు ఏ మీ అమ్మ దగ్గరికి కనీసం ఒక్కసారైనా వెళ్ళి దేనికి దేనికి ఎంత వాడుతున్నావని అడిగే పని లేదా నువ్వు మీ అమ్మ ఎలా చేయించింది అంతంత బంగారం అనేది మీ అమ్మను కనుక్కోవా నువ్వు అంది వసుద ఎప్పుడు లేనిది కొత్త కొత్త మాటలు వస్తున్నాయి ఏంటి నీకు అని చెప్పి చంపబెట్టి వసుదను రెండేసాడు భరణి దాంతో వసుదకి కోపం వచ్చి ఇక బట్టలు సర్దుకొని పక్కింట్లో ఉండేటటువంటి ఒక ముసలాయన ఉంటాడు పక్కింట్లో ఆయనకి భార్య పోయింది ఆయన పిల్లలు అమెరికాలో ఉంటారు అప్పుడప్పుడు ఆయన పేరు రాఘవయ్య ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది వసుధ ఇక ఎటు ఈ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆయన అడిగి ఒక రెండొందలు తీసుకొని పుట్టింటికి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది అసలు నీ కాస్తైనా బుద్ధి జ్ఞానం సిగ్గు సిగ్గుశం ఉందంటే ఏమని పుట్టింటికి వచ్చావు అసలు ఇలా మొగుణ్ణి కాదనుకొని నువ్వు పుట్టింటికి వస్తే నీ వెనకమాల ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు కి పెళ్లి కుదిరిందే వాళ్ళని ఎవడు పెళ్లి చేసుకుంటాడు ఇంకో చెల్లెలు పెళ్లి కావాల్సి ఉంది దాన్ని ఎవడు చేసుకుంటాడో నీ పెద్దక్కలు కాపురాలు చేయొద్దా ఏంటి ముందు పదా నువ్వు అని చెప్పి వసుదని నాలుగు దెబ్బలు కొట్టి ఆ తర్వాత వసుదా వాళ్ళ నాన్న వెంకటరామయ్య తీసుకొచ్చి తప్పైపోయిందమ్మా అని చెప్పి కాంతం కాళ్ళ మీద పడేయించి భరణికి స్వాడీ చెప్పించి ఆ తర్వాత ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇక పుట్టిన టాస కూడా చచ్చిపోయింది వసుదకి ఆ క్షణంతో ఇక దాంతో లత శంకర్ని పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళింది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వనజాక్షి కాంతానికి ఇచ్చిన లిస్టులో ఏ ఒక్కటి తక్కువైనా కాంతానికి నా సంగతి బాగా తెలియదు నువ్వు గయ్యాలివేమో నేను భద్రకాళిని నా గురించి నీకు అస్సలు బాగా తెలియదు అని చెప్పి లతతో కడుపుతో ఉన్నా సరే ఇంట్లో పనులు మొత్తం చేయించడం మొదలుపెట్టింది వనజాక్షి దానికి తోడు ప్రతి నెలా కాంతం దగ్గర పాతికి వేల రూపాయలు వసూలు చేసేది శాలరీ కింద అది చాలదని ఇక లతకి హాస్పిటల్ ట్రీట్మెంటు లత కావలసినటువంటి మందులు అన్ని కాంతమే తీసుకురావాలి దానికి తోడు ప్రతిరోజు ఇంట్లో కావలసిన ఇడ్లీ పిండి దోశ పిండి ఈరోజు గారెలు వేసుకోవాలి గారి పిండి ఇంట్లోకి కావాల్సిన సరుకులు బియ్యం మొత్తం కాంతమే ఆంచాలి దానికి తోడు కూతురికి బట్టలు అలాగే అల్లుడికి బట్టలు వనజాక్షికి వనజాక్షి మొగుడికి వనజాక్షి కూతుళ్ళు అల్లుళ్ళకి అందరికీ కూడా కాంతమే బట్టలు పంపించాలి దానికి తోడు మటన్లు చికెన్లు అన్నీ పంపాలి కూరగాయలు పంపించాలి పిండి వంటలు పంపించాలి తినుబండీ లు పంపాలి ఏ ఒక్కటి తక్కువైనా కాంతానికి వెంటనే ఫోను ఫోన్తో పాటు కూతురు ఇంటికి వస్తారు కాంతం అలర్ట్గా ఉండాలి ఆ తర్వాత లతకి పురుటి నొప్పులు వస్తున్నాయని తెలిసి వనజాక్షి ఆటో ఎక్కించి కాంతం దగ్గర పంపితే అదేంటి రెండు లక్షలు ఇచ్చాంగా అంద కాంతం ఆ రెండు లక్షలు ఎప్పుడో పెళ్ళికి ఖర్చు అయిపోయినాయి నా దగ్గర అక్కడే పెద్ద హాస్పిటల్లో పురుడు పోయించని చెప్పింది లతకి పురుడు పోయించితే ఒక పాప పుట్టింది పాప పుట్టంగానే వనజాక్షి అక్కడికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఇక పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేయండి ఒకళ్ళు చాలంటే అదేంటి అంద కాంతం నువ్వు పోషిస్తావేంటే నీ కూతురు పది మందిని కంటే అని అడిగింది వనజాక్షి దాంతో నోరు మూసుకుంది కాంతం పుట్టిన పిల్లల పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయించింది దానికి తోడు పుట్టిన పిల్లకి గాజులు నెక్లెస్ గొలుసు ముడుగులు పట్టీలు అవన్నీ కూడా కాంతాన్ని చేయించి తెమ్మనమని చెప్పింది ఇక ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి తేవాలని చెప్పింది అన్నప్రాసన కానీ వెండి గిన్నెలు వెండి గ్లాసులు గుంజి పడేసింది ఇక ఇలా ఏదో ఒకటి తెప్పించుకుంటానే ఉంది లత ఇంట్లో పని చేస్తూ ఖాళీగా ఉంటుందని ఇంట్లో పని ఎంతసేపు చేస్తావే పిల్లల్ని నేను పట్టుకుంటా కానీ అని పక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక ఐదుగురు పిల్లలు ఎదురింట్లో ఐదుగురు పిల్లలు అవతలింట్లో ఐదుగురు పిల్లలుంటే లతని హోమ్ ట్యూషన్కి మాట్లాడేసింది వాళ్ళందరికీ కలిపి అలా ట్యూషన్ చెప్పించే డబ్బులు డైరెక్ట్గా వనజాక్షి వెళ్ళి ఒక్కొక్కళ్ళకి మూడేసి వేలు నాలుగేసి వేలు ఇస్తుంటే ఆ మొత్తం వసూలు చేసుకొచ్చుకునేదే ఇక శంకర్కి ఈ లోపు చదువు అయిపోయింది అయిపోయిన తర్వాత శంకర్ని ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళమని ఉద్యోగానికి పంపించింది వనజాక్షి శంకర్ ఉద్యోగం చేసుకుంటూనే పీజీ చేశాడు ప్రైవేట్గా పీజీ చేసేసరికి శంకర్కి మంచి జీతమే వచ్చేది ఉద్యోగంలో ఇక ఆ జీతం మొత్తం తీసుకొచ్చి వనజాక్షికి ఇస్తే వనజాక్షి తన మొగుడు ఉద్యోగం చేసి తీసుకొచ్చే డబ్బులు దాచిపెట్టి తన కూతుళ్ళు అల్లుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొచ్చే డబ్బులు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి దాచిపెట్టి లత జీతం శంకర్ జీతం మాత్రమే ఇంట్లోకి వాడుతూ ఇక వనజాక్షి లతని నోరెత్తకుండా కుంగేస్తూ ఉండేది అక్కడ ఇక లత సంగతి ఇలా అయిపోయింది అనుకునే లోపు మరొక వైపున ఇక గీతిక సంగతే గీతిక డిగ్రీలో ఉండగానే తనకి పాఠాలు చెప్పడానికి వచ్చినటువంటి ముప్పై ఐదేళ్ల మ్యాథ్స్ లెక్చరరు మూర్తిని చూసి మనసు పాడేసుకొని నాకు ట్యూషన్ చెప్తారా సార్ అని మూర్తి రూముకు వెళ్ళింది మూర్తి రూముకు వెళ్ళి ఇక మూర్తితో శారీరకంగా కలవటం మొదలుపెట్టింది అలా ఈ మూడు సంవత్సరాల్లో రోజుకు ఒకసారి నుంచి నాలుగైదు సార్లు మూర్తితో గీతికకి అన్నీ అయిపోతూ ఉండేవి ఇక మొత్తానికి కాంతం దగ్గరికి వచ్చి గీతిక నేను అతన్ని పెళ్లి చేసుకుంటానంటే ముసలోని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందే నీకేంటే అంత అవసరం నీకు బోలుడంత ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను పెద్దదాన్ని ఇచ్చి చేసినందుకు సుఖం సంతోషం లేకుండా పోయింది నువ్వన్నా అమెరికానో ఆస్ట్రేలియానో చేసుకొని వెళ్ళవే ఏ కడుపు కాలో తెచ్చుకున్నావా ఏంటి అంది కాంతం అలా నేను ఎప్పుడూ చెయ్యనులే కానీ కాకపోతే నీకు ఒక విషయం చెప్తాను విను ఆయనంటే నాకు చాలా ఇష్టం వయసుతో సంబంధించిన బంధం కాదది ఆయనతో ఈ మూడు సంవత్సరాల కాలం నాకు చాలనిపించట్లేదు జీవితాంతం ఆయన నాకు కావాలి ఆయన నాకు అలాంటి మధురమైన జీవితాన్ని రుచి చూపించాడు కాబట్టి నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు కాదు కూడదు అన్నావు అనుకో నువ్వు ఏ సంబంధం పెళ్లి కొడుకుని తీసుకొచ్చినా వాడికి ఆయనకి నాకు మధ్య ఏం జరిగిందో చెప్తానంది గీతిక ఏం జరిగిందే అని అడిగింది కాంతం రోజుకి ఒకసారి నుంచి మూడు నాలుగు సార్లు మేము శారీరకంగా కలిసాం అదే విషయం చెప్తాను అలా మూడేళ్లు కలిసాం ఎన్నొందల సార్లు ఎన్ని వేల సార్లు నువ్వే లెక్కేసుకో అంది గీతిక అయితే కలిసావు కదా అయిపోయింది కదా ఇంకా వదిలే అంది కాంతం నేను అలా వదలను నాకు చాలదు ఆయన నాకు జీవితాంతం కావాలంటున్నాను అంద గీతిక ఆయన అక్కకిచ్చి పెళ్లి చేశావుగా బానే నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏం నెప్పి నీకు అందే గీతిక ఇక ఈలోపు గీతిక ఈ మూడేళ్లల్లోనే మూర్తికి అక్కకి పాతిక లక్షలు కట్నం ఇచ్చారని ఐదు లక్షల పైన లా లాంఛనాలకు ఇచ్చారని పది లక్షలు పెళ్లి ఖర్చులకైన అని ముప్పై కాసులు బంగారం పెట్టారని బావకు బండి పెట్టారని గొలుసు హ్యాండ్ చైన్ ఉంగరాలు పెట్టారని మొత్తం మూర్తి దగ్గర పాఠం చదివేసింది దాంతో కాంతం మనం ఆ సన్నాసిని అని చెప్పేపాటికి మూర్తి వచ్చాడు మూర్తి వచ్చి కాలు మీద కాలు వేసుకొని కాంతం మొహం మీద కాలు పెట్టి కూర్చున్నాడు కూర్చుంటే ఏంటి విషయం అంది కాంతం నీ పెద్ద కూతురికి పంపినట్టు ప్రతి నెలా పాతికి వేలే మాకు పంపాల్సిన అవసరం లేదు ఇక స్నాక్స్ బట్టలు మిగతా వంటావా ఆయన వెటు పంపించాల్సిందే ఇకపోతే నాకు ఒకేసారి నలభై లక్షల కట్నం కావాలి దానికి తోడు ముప్పై కాసులు బంగారం పెట్టాలి అది యాష్ యూషువల్ దాంతోపాటు నాకు బండి పెట్టాలి హ్యాండ్ చైను ఉంగరం మెళ్ళో చైను మామూలుగానే పెట్టాలి మీరు ఇక మిగతా లాంఛనాల విషయాలు ఆయన ఏం చెప్పక్కర్లేదు అన్నాడు ఇక ఆ తర్వాత చచ్చినట్టుగా భరణి మళ్ళీ అప్పు చేసి అప్పుడే లతకి పెళ్లికైన అప్పు తీరు ఉంది ఇహా గీతిక కోసం మళ్ళీ అప్పు చేసి గీతికకు కూడా పెళ్లి చేసి మొత్తానికి పంపించారు పంపించాక గీతిక పని పాట లేకుండా ఇంట్లో తిని కూర్చుందామని చూసింది అయితే మూర్తి గీతికని పడేసి నాలుగు బాదులు బాదే ఎటు లెక్చరర్ కాబట్టి గీతికని చదివించి ఒకవైపున డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండేళ్లు పీజీ కట్టించి పీజీ కూడా అయిపో పోయిన తర్వాత గీతికి కూడా అదే కాలేజీలో ఉద్యోగం ఇప్పించాడు ఆ ఉద్యోగం అయిపోగానే ఆ వచ్చిన జీతం కాస్త తీసుకొచ్చి మూర్తి చేతిలో పెట్టాలి దానికి తోడు వెంట వెంటనే ఇద్దరు పిల్లల్ని కనిచ్చాడు ఆ ఇద్దరు పిల్లలే అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయించాడు ఆ ఇద్దరు పిల్లల పురుటి ఖర్చులు కాంతానివే వాళ్ళకి ఇక పెద్ద కూతురు పిల్లలకి ఎలాగైతే పెట్టిందో అన్ని సంహారాలు జరిపించింది కాంతం అన్నీ అయిపోయాక పెద్ద కూతురి ఇంటికి ఎలా పంపుద్దో ఇడ్లీ పిండి దోశ పిండి బట్టలు సరుకులు అన్ని గీతకి కూడా పంపాలి వచ్చిన డబ్బులు మొత్తం మూర్తి జాగ్రత్త చేసుకునేవాడు రూపాయి కూడా కదలనిచ్చేవాడు కాదు ఇక గీతిక నాయనో నా వల్ల కావట్లేదు దేవుడో అనేది ఒక్కొక్కసారి కాదు కూడదు అంటే అస్సలు ఊడుకోని అనేవాడు మూర్తి ఎదురింటి వాళ్ళతో మాట్లాడినా పక్కింటి వాళ్ళతో మాట్లాడినా చివరికి కాలేజీలో ఎవరితో అయినా చనువుగా ఉన్నా ఏమే వయసులో ఉన్నాడు కదా నాతో నువ్వు ట్యూషన్లు చెప్పించుకున్నావు కదా అలాగే ట్యూషన్ చెప్పించుకుందామని చూస్తున్నావా ఏంటి వాళ్ళతో కూడా అని నాలుగు పీకులు పీకుతూ ఉండేవాడు మూర్తి ఇక గీతిక అలాగే ప్రతిరోజు ఉదయం అంతా తన్నులు తిన్నా రాత్రికి మూర్తి దగ్గరికి తీసుకుంటే అన్నీ మర్చిపోయేది గీతికి కావాలి సింది మొగుడు సాంగత్యం దాంతో గీతిక జీవితం అలా గడిచిపోతోంది ఇక కాంతం భరణిని పిలిచి ఏమైందిరా అని అడిగితే చెల్లెలు పెళ్లికి చేసిన అప్పు అయిపోయిందమ్మా అంటే వసుద ఇక మనం పిల్లల్ని కనే పని లేదా ఇప్పటికే ఆరేళ్ళు అయిపోయింది నేను కాపర్టీ పెట్టించుకొచ్చి అని అడిగింది భరణిని దాంతో భరణి నిజమే కదా మేము పిల్లల్ని కనాలి కదా అనేసరికి ఏమో నీకు నాటికైనా ఆ విషయం గుర్తొచ్చింది అందే వసదా ఆ మాట కాంతం కలగ చేసుకొని చాలే ఊరుకోరా పెళ్ళై పదేళ్లకి పన్నెండేళ్ళకి కూడా పిల్లల్ని కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడేం కొంపలారిపోయినాయి అని ఊరుకో నువ్వు చాలే అంది కాంతం ఇక భరణి ఆ విషయం గురించి పట్టించుకోకపోతే కాంతమే ఉరై చెల్లెళ్ళిద్దరు పెళ్ళిళ్ళకి చేసిన అప్పు అయిపోయింది కదా ఇక మరింతవరకు మనకి సొంత కొంపంటూ లేదు ఒక ఇల్లు కొని నా పేరు మీద పెట్టయ్యా ఒక కారు కొనిరా ఇక జీవితాంతరానికి నేనంటూ వేసుకున్న బంగారపు నగలు ఏమీ లేదు ఇంతవరకు అన్ని గిల్ట్ నగలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని తిరుగుతున్నాను కాస్త నాకు బంగారం చేపించి పెట్టరా ఆ తర్వాత ఇక నేను నిన్ను అడిగేది కూడా ఏమీ లేదు అప్పుడు పిల్లల్ని కానీ సెటిల్ అవ్వచ్చు అని చెప్పింది కాంతం సరేలే చూద్దాం అన్నాడు భరణి వసుద కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆ పక్కింట్లోనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరు సుధ ఆ అమ్మాయి భర్త చనిపోయాడు ఆ అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత కాస్త ఎల్ఐసి డబ్బులు వచ్చి ఆ అబ్బాయి ఉద్యోగం సుధకొచ్చింది చిన్న పిల్లాడున్నాడు పిల్లాడిని స్కూల్కు పంపించుకుంటూ ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళి ఆ అమ్మాయి వైపు కాంతం భర్త శరభయ్య వావి వరసలు లేకుండా ఆ అమ్మాయి ఆరేసేటప్పుడు ఇల్లు ఉడ్చుకునేటప్పుడు అసభ్యంగా చూసి వాళ్ళ పిల్లాడి వంక పెట్టుకొని రెండు మూడు సార్లు లోపలికి వెళితే చీపిరి కట్ట విరిగిపోద్దని చెప్పింది శరభయ్యకి దాంతో శరభయ్యకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఇక వసుదా ఆ అమ్మాయితో అక్క అక్క అంటూ కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలుగా చాలా బాగుంటుంది సుధతో దానికి తోడు ఆ పక్కింట్లో ఉండే రాఘవయ్యతో అది పెదనాన్న ఇది పెదనాన్న అని వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఆయన కొడుకులు కోడళ్ళు కూడా ఇక్కడ మేము లేకపోయినా కన్న కూతురులా చూసుకుంటుంది ఏ అవసరం వచ్చినా కూడా వసదా అని వసతు కోసమని అమెరికా నుంచే చిన్న చిన్న వస్తువులు ఏదో ఒకటి పంపిస్తూ ఉండేవాళ్ళు రాఘవయ్యకే అవి ఆయన వసతి చేతిలో పెట్టేవాడు ఎందుకు పెదనాన్న నాకు ఇవన్నీ అంటే ఏ నాకు ఒంట్లో బాగోకపోతే నువ్వు వచ్చి నాకు వంట చేసి పెట్టట్లేదా తల్లి ఏమైందమ్మా నేను నీకు ఇస్తే నువ్వు నా చిన్న కూతురు వయసు దానివే నీకో విషయం తెలుసా నాకు ఆ ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లల్లో నా కొడుకులు నలుగురు అన్నయ్యలు పెద్దవాళ్ళు ఇక అక్క వాళ్ళిద్దరూ కూడా నీకు అన్న పెద్దవాళ్లే నిన్ను చూస్తుంటే నాకు ఏ జన్మ రుణమో అనిపిస్తుంది అనేవాడు ఆయన ఒకవైపు నా సుధకు ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా సుధా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వసుధ గబగబా వంట చేసి పెట్టడం పిల్లాడికి స్కూల్కి బాక్స్ కట్టి పంపించటం ఇలా సుధకు కూడా సహాయంగా ఉండేది వసూధ అంటే వాళ్ళిద్దరికీ చాలా అప్యాయం చాలా ఇష్టం ఇక ఇది ఇలా ఉండగా ఒక రోజున వసుదా వాంతుల మీద వాంతులు వాంతుల మీద వాంతులు చేసేసుకుంది వాంతుల మీద వాంతులు చేసేసుకునే వాటికి ఏమైందా అని చెప్పి భరణి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే కాపర్టీ పెట్టిస్తే ప్రతి మూడు సంవత్సరాలకి చేంజ్ చేయించుకుంటూ రావాలి మీరు చేయించలేదు అది ఫెయిల్ అయింది ఆమె ప్రెగ్నెంట్ అయింది అని చెప్పింది డాక్టరు దాంతో ఇక భరణిని వసుదా లేచి బయటకు వచ్చి తీయించుకోవటమేగా అబార్షనేగా అంది ఎందుకు అబార్షన్ చేయించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అంత కర్మ నీకేం పట్టింది అన్నాడు మరి ఏం చేద్దాం అందు ఏం చేయటం ఏంటి ఎప్పుడైనా పిల్లల్ని కనొద్దా పెళ్ళై మనకు కూడా ఏడేళ్ళు అవుతోంది ఇంకొప్పటికి కూడా కనకపోతే ఎలాగో ఏం పర్వాలేదులే కానీ వచ్చిన నష్టమేమి లేదు కందాంలే మనకి పిల్లలు ఉంటారు అన్నాడు భరణి దాంతో వసుద ఏమీ మాట్లాడలేదు డాక్టరు వసుదని మిషన్ కుట్టకూడదని చాకరీ చేయకూడదని పనులు చేస్తే ఆరోగ్యం పాడైపోద్దని మనిషి మానసికంగా కూడా బాగా డల్లుగా ఉందని అలా ఉంటే పిల్లలు యాక్టివ్గా పుట్టరని ఆమెకు నుంచి సంతోషంగా ఉండాలని శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని మనిషి బలహీనంగా ఉందని ఇంట్లో చాకిర్లు అలాంటివి చేయకూడదని కంప్లీట్ రెస్ట్ అవసరమని జాగ్రత్తగా చూసుకోమని టైం టు టైం ఇమ్మనమని భరణికి చెప్పి పంపించింది ఇక వస్తుంటే వసుధ భరణిని ఇవన్నీ అయ్యే పనిలేనా అందే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నేనేమి ఖాళీగా ఉండను నాకు పెద్దగా చదువు లేకపోవచ్చు కానీ నాకు తెలివితేటలు బాగానే ఉన్నాయి మా స్నేహితులందరం అందరం కలిసి వెంచర్లు చేస్తున్నాం ఆ వెంచర్లో నాకు దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు వచ్చాయి ఆ ముప్పై లక్షల రూపాయలు నేను మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టాను రియల్ ఎస్టేట్లో అవి డెబ్భై లక్షల రూపాయలవి వస్తాయి ఇంకో రెండు మూడు నెలల్లో అని చెప్పుకొచ్చాడు భరణి దాంతో వసుధ పోనీలే అంది అయితే దానికి మనం ఒక పని చేయాలి మనం డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది ఆ డిపాజిట్ కట్టడానికి మనకి దాదాపు ఒక మూడు లక్షల రూపాయల దాకా అవసరం అవుతాయి ఆ మూడు లక్షల రూపాయల గురించే చూస్తున్నానన్నాడు భరణి దానికోసం నువ్వు చూడాల్సిన అవసరం ఏముంది అంది వసూద ఏంటి మాట్లాడు డుకుంటున్నారు అంది కాంతం ఇది విషయం అని చెప్పాడు భరణి డెబ్బై లక్షలు వచ్చినప్పుడు కదరా అంది నీకేం చెప్పానమ్మా నేను పెట్టుబడి పెట్టాను సైట్ల మీద అని చెప్పుకొస్తున్నానా అన్నాడు భరణి ఏమోలే నాకు ఆ వ్యాపారాలన్నీ తెలియదు నాకెందుకని ఏమీ ఎరగనట్టు పక్కకు వెళ్ళిపోయింది కాంతం అయితే వసుధ తన చేతులకున్న గాజులు చెవులకున్న జోకాలు అలాగే తనకు ఇంకున్న ఇంకోజాత జోకాలు వేళ్లకున్న ఉంగరాలు మెడలో మంగళసూత్రం గొలుసు అన్నీ తీసి భరణి చేత పసుపు కొమ్ము కట్టించుకొని ఇవి పెట్టి పెట్టుపో వస్తే వస్తాయి మన బిడ్డలైనా అదృష్టం వరించి బాగుంటారు అంది దాంతో భరణికి వసుధ మీద మెల్లమెల్లగా ప్రేమ కలగటం అభిమానం కలగటం మొదలైంది ఆ తరువాత వసుధ చేత కాంతం మిషన్ కుట్టిస్తుంటే ఇహ నుంచి మిషన్ కుట్టించడానికి వీల్లేదు వసదా నువ్వు కుట్టడానికి వీల్లేదు వచ్చే యువతలకు అన్నాడు అదేంట్రా అంటే మిషన్ పని వేయడని తెలియదు కడుపుతో ఉన్నాడు కుట్టకూడదని తెలియదా అంటే కడుపు ఎవరికి అంది కాంతం వసూదకే అంటే తీయించేద్దాం అంది ఎందుకు తీస్తావమ్మా ఇహనైనా మేము పిల్లల్ని అనొద్దాం మా పిల్లలు పిల్లలు కావద్దా మాకు మాత్రం మా పిల్లల మీద ప్రేమలు ఉండవా అదేంటమ్మా చెల్లెళ్ళిద్దరూ కూడా కన్నారు అన్నారు నాదాకొచ్చేపాటికి నన్ను కనొద్దంటావు అదే న్యాయం తమ్ముళ్ళు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్ర చూసుకున్నారు నా లైఫ్ నాకు ఉండదా ఏంటి అనేసాడు భరణి దాంతో అమ్మో నిన్నగా మొన్న వీడి పెళ్ళాం కడుపుతో ఉందో లేదో వీడు నా మొదలైపోయిందిగా అనుకుంది కాంతం కరెక్ట్గా అదే టైంకి భరణి ఇంట్లో వసూ పని చేస్తుంటే పనులు చేయొద్దని ఇంట్లో పని వాళ్ళని పెట్టేసి కాంతాన్ని మీదట వసూకి ఏదైనా పని చెప్తే ఊరుకోవచ్చు ఆ తర్వాత భరణి వసతిని బయటికి తీసుకెళ్ళటం డాక్టర్ చెకప్లు చేయించుకురావటం స్కానింగ్లు చేయించుకురావటం వసతి కోసం అని చెప్పి పాలు ఎక్కువ పోయించుకోమంటాం రెండు పూట్ల పాలు తాగమంటాం పళ్ళు తీసుకురావటం స్వీట్లు తీసుకురావటం డ్రై ఫ్రూట్స్ తీసుకురావటం దగ్గరే ఉండి తినిపించడం ఇద్దరూ సరదాగా బండి మీద షికారులకు వెళ్ళి రావటం ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ఇవన్నీ చూసి కాంతం నిప్పులు పోసేసుకొని ఈ విషయాలన్నీ కూతుళ్ళకి చెప్పింది అదేంటమ్మా మా ఇద్దరికి వడ్డాణాలు చేయించిస్తానన్నావుగా అన్నారు కూతుళ్ళు రండి పండకొచ్చి మీరే అడగండి వాడిని ఏమంటారో అంది కాంతం కూతుళ్ళు ఇద్దరు పండగొచ్చారు పండగొచ్చి అన్నయ్య మా ఇద్దరికి వడ్డాణాలు చే అంటే ఎంతకాలమే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టమంటారో అసలు మీ ఎంత ఇవ్వాల్సింది ఎంత ఇచ్చి పంపించానో తెలుసా ఇప్పుడు వదిన ప్రెగ్నెంట్ రేపు వద్దిన మాకు పిల్లలు పుడతారు పిల్లలు పుడితే మరి మా పిల్లల గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదమ్మా ఇప్పటికి పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని మంచి చెడు చూస్తూనే ఉన్నాను దానికి తోడు మీ పిల్లలు ప్రతి పుట్టినరోజులు కానీ అవన్నీ ఇవన్నీ ఇస్తూనే ఉన్నాను ఇకనైనా ఆపేయాలే ఇంకంతకన్నా ఇంకా వద్దు అనేసాడు భరణి దాంతో కూతుళ్ళిద్దరూ విస్తుపోయాడు కరెక్ట్గా అదే టైంకి భరణి భార్య ఇచ్చినటువంటి బంగారం బాగా గుర్తుంది కాబట్టి అతనికి లక్కీగా ఆ రియల్ ఎస్టేట్ దాంట్లో సక్సెస్ అయ్యి డెబ్బై లక్షల రూపాయలు వచ్చాయి డెబ్బై లక్షల రూపాయలు రాగా పై డబ్బులు అతనికి పదిహేను లక్షల దాకా వచ్చాయి వచ్చేసరికి వసుధ అతనికి ఇచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని వెంటనే చేయించుకొచ్చి వసుధ మెళ్ళో అంతకు ముందున్న గొలుసుకన్నా లావుపాటి గొలుసు నల్లబూసలు వసుధ చేతికి గాజులు దొడిగి వేళకు ఉంగరాలు పెట్టి చెవులకు జోకాలు పెట్టి ఇంకో జత జోకాలు దాసుకోమని ఇచ్చాడు దగద్దాయమానంగా మెరిసిపోతున్న వాటిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసేసుకున్నారు లత గీతిక కాంతమైతే అసలు నరికేద్దాం అన్నట్టే చూసింది దాంతో ఇక ఏం చెయ్యాలమ్మా అనేసరికి ఏమీ చెయ్యక్కర్లేదు చూడండి ఇప్పుడు ఏం జరుగుద్దో అంటే వసుద గబగబా భరణి వస్తు వస్తు చీరలు కూడా తీసుకొచ్చి వసుదను కట్టుకోమని ఇగో ఈ డ్రెస్సులు కూడా తెచ్చాను వేసుకోమని చెప్పాడు సంతోషంగా అవన్నీ తీసుకొని కుదురింటి సుధ దగ్గరికి వెళ్ళి చూపించి పక్కింటి రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చూపించి ఈ రోజు ఆడపడుచులు వచ్చారు పండగ చేసుకుంటున్నాం అందుకే పెదనాన్న ఇంట్లో చాలా వండారని ఆయనకని కాసిన గారెలు పూర్ణాలు పులిహోర అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చొస్తూ ఉండగా అవునులే మేమేమన్నా అంటే అన్నోళ్ళం అయిపోతాం ఎందుకు వద్దులేవే మీ అన్నయ్యతో చెప్పబాకండి అంది కాంతం ఎందుకమ్మా అన్నయ్యకి అన్యాయం జరుగుతుంటే చెప్పకుండా ఎందుకు ఉండాలి అన్నారు లతా గీతిక ఏమైందే అన్నాడు భరణి ఏమయ్యేదే ఉందరా ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఆ కడుపు ఏమన్నా నీకు వచ్చింది అనుకుంటున్నావా ఏంటి అంది కాంతం ఏం మాటలమ్మా అవి అన్నాడు భరణి నిజమయ్యా సత్య ప్రమాణకంగా నిజం నీకు ఒక విషయం తెలుసా కాపర్టీ మూడు సంవత్సరాలకే ఫెయిల్ అయిపోద్దని చెప్పింది డాక్టరు నీ పెళ్ళానికి ఏడేళ్ళు తర్వాత కడుపు రాలేదంటే ఎలా రాలేదో అన్నాళ్ళు నీ పెళ్ళం ఏదో ఒకటి వాడుకుందనేగా అయితే ఇక ఎటు నీకు పిల్లల కంటం ఇష్టం లేక ఎక్కడ నీ బుద్ధులు వస్తాయోనని ఆ పక్కింటి రాఘబైకి పప్పు ఇచ్చే వంకతో వంట చేసే వంకతో ఆ ఉప్పిచ్చే వంకతో వెళ్ళి ఆ టిఫిన్ పెట్టొస్తాను ఈ చేసొస్తాను చేసి వస్తానని ఆ ఎదురింట్లో మొగుడు చచ్చిన కదా అదేమో పక్కలు మారుస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి డబ్బులు తీసుకొని ఆ రాఘవయ్యకి పెళ్ళాం పోయింది కదా కొడుకులు కూతుళ్ళు అమెరికాల్లో ఉన్నారు కదా దాంతో ఆ రాఘవయ్యి తోనే కడు కడుపు చేయించుకొని వచ్చింది నీ భార్య అని నీచంగా చెప్పింది భరణకే దానికి తోడు లతా గీతికా కూడా చాలాసార్లు చూసామన్నయ్య నువ్వు లేనప్పుడు ఆయన ఒళ్ళో పడుకోవటం ఆయనతో కలిసి సరసాలు ఆడటం ఇద్దరు కలిసే ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవటం దానికి తోడు అప్పు ఇహ మా కళ్ళతో చూడలేని మా చెవులతో చెప్పలేని వినలేని మా నోటితో చెప్పలేని చాలా చూసామన్నారు వీళ్ళు దాంతో భరణికి గుండెల్లో అనుమానం బయలుదేరింది దానికి తోడు బాధ కూడా వేసింది మీరు తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడొద్దు ముందు పండగైపోయింది మీ దారిన మీరు వెళ్ళిపోండి అంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఈ అనుమానంతో దాన్ని వెళ్ళగొడతాడు చూడమ్మా అని హైఫైల్ చెప్పుకొని వెళ్ళిపోయారు ఎవరిదారిన వాళ్ళు భరణికి నిద్ర పట్టట్లేదు ఆలోచించి 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 పిచ్చి పడుతుంది ఒక ఒకవేళ వస్తుందని అడిగితే అది నిజమే అయ్యింది ఏమో నిజం కాకపోతే నిజం కాకపోతే నిజం కాకపోతే అని తొలిచేస్తుంది భరణిని ఒకవేళ నిజమే అయితే అని మళ్ళీ అనిపిస్తుంది వస్తుదని అడిగితే ఈసారి రచ్చరచ్చ చేసి పోయినసారే పుట్టింటికి వెళ్ళింది ఈసారి ఏం చేస్తుందో ఏమో ఏమంటదో ఏమో కొడితే నీకు చంపుంది నాకు ఉంది అని అడిగింది మునిపే అనవసరంగా మాట మాట పెంచుకోకూడదు రోడ్డెక్కి మాట్లాడుద్ది అసలే పల్లెటూరిదే ఎలా ఉండాలో ఏంటో కూడా తెలియదు మనం నిరూపించడానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు తను తప్పు చేసిందే అనడానికి ప్రూఫ్లు లేవు కాబట్టి అసలు రిస్క్ తీసుకోవటం ఎందుకో ఈ ప్రెగ్నెన్సీ ఏదో అబార్షన్ చేయించేస్తే దరిద్రం వదిలిపోద్ది కదా అనుకున్నాడు భరణి అనుకుందే తడవుగా వస్తనే హాస్పిటల్కి వెళ్దాం పదమని తెల్లాడి తీసుకెళ్లాడు తీసుకెళ్తే డాక్టర్ని తనకు అబార్షన్ చేసేయండి అంటే ఎందుకు అంద డాక్టర్ ఎందుకు అంటే చెప్పలేదు భరణి నాకు ఇష్టం లేదు ఈ ప్రెగ్నెన్సీ అంటే అదేంటి మిస్టర్ ఆ లో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు ఇన్ని నెలల నుంచి మందులు కూడా వాడుతున్నాం ఇప్పుడు అబార్షన్ చేయటం ఏంటి అంద డాక్టర్ అన్న మాటకే నాకు ఇష్టం లేదు ఆ ప్రెగ్నెన్సీ నాకు రాలేదని నా అనుమానంగా ఉంది ఇలా మా పక్కింట్లో ఒక ఆయన ఉంటాడు ఆయనకు వచ్చిందని మా అమ్మ మా చెల్లెళ్ళు అనుమాన పడుతున్నారు ఫ్యామిలీలో గొడవలు డిస్టబెన్స్లో ఎందుకని తీయించేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అయితే నేను చేయని అలాంటి పనులు మదర్కి ఇష్టం లేకుండా అంది డాక్టర్ మీరు చెయ్యక పోయినా ఇంకోళ్ళకి చెప్పి చేయిచ్చేస్తాను అనవసరమైన రిస్కులు వద్దు డాక్టర్ మత్తిచ్చేసి చెప్పకుండా చేసేయండి మదర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు తను పల్లెటూరిది చదువులేంది అని చెప్పాడు భరణి దాంతో వసతుకు మత్తిచ్చి పడుకోబెట్టింది డాక్టర్ కానీ ఆమె ప్రాణం ఒప్పలేదు వసతు అమాయకత్వం చూసి అంతకుముందు చాలాసార్లు వసతి చెకప్కి వచ్చినప్పుడు మా ఆయన ఇంతకుముందు నన్ను కొట్టాడని మా వాళ్ళు కొట్టి తిట్టి బాధలు పెట్టారని మా ఆడపడుచులు బాధలు పెట్టారని డాక్టర్కి అన్నీ చెప్పి ఈ పిల్ల ఈ పిల్ల కానీ పిల్లాడు కానీ నా జీవితంలో ఉన్న ఆశలన్నీ నా కడుపులో ఉన్న ఈ బిడ్డే డాక్టర్ అని వీళ్ళ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నానని వసతి చెప్పేసరికి ఆవిడకి ప్రాణం ఉసూరుమని గర్భం పోకుండా ఉండేలాగా వసూకి ఇంకో రెండు ఇంజక్షన్లు ఎక్స్ట్రా చేసి బయటకు వచ్చి భరణితో అబార్షన్ అయిపోయింది చేసేసానని అబద్ధం చెప్పింది డాక్టర్ డాక్టరు దాంతో ఇక భరణి వసదని తీసుకొని ఇంటికి వెళ్ళాడు వసదని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి కాంతం ఏమైందిరా అనుకున్న పని అయిపోయిందా అని అడిగింది అనుకున్న పని అయిపోయిందా అంటే ఏంటా పని అని అడిగాడు ఏంటా పని అంటే అదే దీన్ని మెడబట్టి బయటికి గెంటాలనో ఏదో ప్రూఫ్ల కోసమో దీన్ని ప్రూవ్ చేయడానికి తీసుకెళ్ళావుగా బయటికి అంది అనేసరికి అలాంటిది లేదు అబోర్షన్ చేయించేశాను ఇక దరిద్రం వదిలిపోయింది మళ్ళీ మీరు ఆ విషయాలేమీ తన దగ్గర ఎత్తొద్దు ఇంకా వదిలేసేయండి ఆ విషయం గురించి అనేసి లోపల వెళ్ళిపోయాడు భరణి ఈలోపు కూతళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా విననే వింది సుధా చూసావటే ఆ పక్కింటోడితో రంకు అంటగడితే నమ్మాడు నమ్మి దానికి కడుపు తీర్చి తీసుకొచ్చాడు అంటే ఎవరితో కులికినా పర్వాలేదు వీడు ఏలుకుంటాడు కావాల అంటే అసలు వీడు నమ్మినట్టా నమ్మనట్టా అయినా దాన్ని బయటికి గెంటేస్తాడనుకుంటే వీడు కొత్త కొత్తగా దాని మీద ప్రేమలు షురు అయ్యి దానికి అబార్షన్ చేయించి తీసుకొచ్చాడంట ఇప్పుడు దాన్ని ఏలుకుంటాడట విన్నారా అని కాంతం చెప్పడం మొత్తం వింది వసుదా విని వినగానే వసుధ ఇక బరా 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 సుధ దగ్గరికి వెళ్ళింది సుధ దగ్గరికి వెళ్ళి అక్క నేను రాయమ నట్టు ఒక ఉత్తరం రాయక్క అందే ఏంటమ్మా అందే అంటే నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు రాసి పెట్టవా అందే అంటే సరేనమ్మా దా కూర్చో అంటే ఉడై భరణే నువ్వు మొగుడివి కాదు నీచుడివి నీకు అనుమాన పిశాచం పట్టిందిరా మొగుడు నపుంసకుడైనా కూడా ఆడది కాపురం చేయగలుగుద్ది నీలాంటి చాతగాని చవట వెదవ వాజమ్మతో ఏ ఆడది కాపురం చేయలేదో అమ్మ చెప్పిన మాట చెల్లెళ్ళు చెప్పిన మాట అంతినే వెదవే అసలు నువ్వు పెళ్ళేందుకు చేసుకున్నావురా ప్రతిరోజు రాత్రి నా దగ్గరికి వచ్చే బదులు నీ అమ్మ దగ్గరికి ఒకరోజు నీ చెల్లెళ్ళ దగ్గరికి చెరువు రోజు వెళ్ళి రాపోయావంట్రా పాపిష్టి వెదవా నేనేమైనా నీలాంటి దాన్ని అనుకుంటున్నావా ఒక ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలియకుండా తప్పు చేయగలదు నీకున్న వ్యసనాలతో పోలిస్తే నన్ను నువ్వు తప్పు పట్టే అర్హత నీకుందా నువ్వు తప్పు తాగుతావు నువ్వు సిగరెట్లు తాగుతావు నీకు అన్ని వ్యసనాలు ఉన్నాయి కానీ ఏ రోజు భారీగా నేను వాటిని బయటపెట్టి నిన్న ఒక మాట అనకూడదు నువ్వు కొట్టినా తిట్టినా పడున్నానంటే జీవితంలో ఏదో ఒక రోజుకి నువ్వు మారతావనే ఆశ ఉండేదే ఈ రోజుతో అది చచ్చిపోయింది నీలాంటి పాపిష్టి విధవలతో చేతగాని విధవలతో నేనే కాదు ఏ ఆడది కాపురం చేయలేదు నా కడుపులో బిడ్డలు నీ బిడ్డలు కాదా అసలు అంత నిర్దయగా ఎలా మాట్లాడగలిగావురా నువ్వు మనిషివా పసువ్వా నువ్వు తప్పు చేయాలనుకున్న దాన్నైతే పక్కింట్లో ఉన్న వయసు మరలిపోయిన ముసలాయంతో ఎందుకు చేస్తాను రా వయసులోనే ఉన్నాను కదా నీకు తెలియకుండా నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను నీ స్నేహితులు అంతమందిని నువ్వు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్నాలు ఉండమని కూరలు ఉండమని టిఫిన్లు ఉండమని భోజనాలకని పిలుసుకొచ్చి వాళ్ళతో నువ్వు తప్పు కూర్చు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ముందు ఎప్పుడైనా తలెత్తి వాళ్ళను పలకరించానా వాళ్ళతో ఎప్పుడైనా నేను చదువు చదువుగా ఉన్నానా కనీసం వాళ్ళ భార్యలను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ భార్యలతోనైనా ఆడవాళ్లేనని నేను ఎప్పుడైనా మాటలు కలిపి మాట్లాడానా అయినా నీ అమ్మ నుంచి సాయంత్రం దాకా ఊడి మీద పడి ఊళ్ళో ఉన్న మగాళ్ళందరితో మాట్లాడొస్తుంది నీకు నీ అమ్మ పతివ్రత నీ పెద్ద చెల్లెలు పెళ్లికి ముందే గర్భవతి అయి వచ్చింది అది పతివ్రత నీ రెండో చెల్లెలు పెళ్లికి ముందే మూడేళ్ళలో నీ బావమరితో కులికి మరీ పెళ్లి చేసుకుంది అది నీకు పతివ్రత నేను వెలయాల్ని అవన్నీ ఎల్లాళ్ళ నువ్వు మగుడువా నువ్వు అసలు మగాడివా నీకన్నా నీతో కాపురం చేసే కన్నా కూడా ఇక ఈ జన్మకి నువ్వు సచ్చావనుకొని నా బతుకేదో నేను బ్రతకటం మంచిదే నీలాంటి నపుంసకుడితో బృహన్నలతో ఇక మీదటి నేను కాపురం చేయలేను నీ తమ్ముళ్ళిద్దరూ ఇంట్లో నుంచి చీత్వు అని వెళ్ళిపోయినా నువ్వు ఇంటి బాధ్యతలు మొత్తం తీసుకున్న రోజును కూడా నేనేమనలేదు చివరికి నువ్వు మారావు నీలో మార్పు వచ్చింది అనుకున్నాను మేకవన్న పులిలాగా నాతో నటించావనమాట కాలకూట విషయాన్ని కక్కే సర్పం అలాగే మనిషిని అమాంతం మింగేసే భయంకరమైనటువంటి విషజాతి జంతువులకన్నా కూడా దుర్మార్గమైన మనుషులు రా మీరు నన్ను అన్యాయం చేసిన నీ అమ్మ నీ చెల్లెళ్ళు నువ్వు ఏం బాగుపడతారో చూస్తాను పైన భగవంతుడున్నాడు కింద నేనున్నాను న్యాయమే పలుకుతున్నాను కడుపుతో ఉండి అంటున్నాను నా శాపం మీకు తగలక మానదు ఇంతకింత అనుభవిస్తారు అనేసింది వసుధ దాంతో ఈ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా రాసింది సుధా రాసిన తర్వాత కింద వసుదా అని రాయక్క నా పేరంటే రాశానమ్మా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు వసుధా అని అడిగితే తెలియదక్క కానీ మెదట్ నేను వాడితో ఉండను వాడితో నేను కాపురం చేయలేను అని ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వసుధ డాక్టర్ నాకు అబార్షన్ చేసేసారా మీరు అని అడిగితే లేదమ్మా చేయమన్నాడు మీ ఆయన అన్నమాట అయితే నిజమే ఆ గర్భం తనకు రాలేదనుకున్నాడు కానీ నీ కడుపులో కమలలు ఉన్నాయి నేను అబార్షన్ చేయలేదు నీకు గర్భం నిలబడాలని నేను మందులు ఇది ఇదిగో ఈ మందులు టైం తప్పకుండా వాడు వసుదా అని చేతిలో పెట్టి డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదు డాక్టర్ దాంతో చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పింది వసుధ ఆ తర్వాత వసుధ ఈ మధ్య ఈ మధ్యనే సుధా దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పుతుంటే ఫోన్ నొక్కటం ఫోన్లో నెంబర్లు ఇలా ఉంటాయని అలాగే దగ్గర కూర్చోబెట్టుకొని సుధా కొద్ది కొద్దిగా అక్షరాలు చదవటం సిటీలో ఉండేవాళ్ళు ఎలా మాట్లాడతారో మాటలు మాట్లాడటం థ్యాంక్స్ అని సారీ అని ఎక్స్క్యూజ్ మీ అని అలాగే ఆమెకి చిన్న చిన్నవి తన కొడుకు పుస్తకాల్లో నుంచి కొన్ని పుస్తకాలు పెట్టుకుని చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు అవన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చింది సుధా మొబైల్ ఫోన్ ఎలా ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడాలి ఇవన్నీ నేర్పింది బయట ప్రపంచం ఎలా ఉంటుంది మనుషులు ఎలా ఉంటారో టీవీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేర్పించింది నీకు ఒక విషయం తెలుసా అక్క నేను ఇంటి కాపురానికి వచ్చిన కొత్తల్లో మా ఆయన జీతం ఎంత అని అడిగానని నాకు తెలివితేటలు వస్తున్నాయి సీరియల్స్ చూసని మా అత్త ఇంట్లో కేబులే పీకిచ్చేసింది అక్క అంది వసుధా పరమాలేదులేమా పైన దేవుడు ఉన్నాడు అంది సుధ ఎక్కడికి వెళ్తామంటే ఒక్క ఐదు వేలు ఇవ్వక్క అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు ఎంత ఇచ్చినా తక్కువే వసుదా అని సుధా ఐదు వేలిచ్చింది దాంతో మెళ్లో ఉన్న మంగళసూత్రం నల్లబూసలు తీసి పడేసి ఇక వాటిని అదే ఒక కవర్లో పడేసేసి వసుదా వాటిని మొగుడికి కనపడేలాగా అక్కడ పడేసి కట్టుబట్టలతో సహా పుట్టింటికి వెళ్ళినా వాళ్ళ నాన్న కూడా సచ్చినట్టే అనుకొని పెద్దక్కయ్య దగ్గరికి వెళ్ళింది అలా పెద్దక్కయ్య దగ్గరికి వెళ్ళి పెద్దక్కయ్యకి జరిగింది మొత్తం చెప్పేసింది జరిగింది మొత్తం చెప్పేసరికి ఆ పెద్దమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే ఎలా బ్రతుకుతావు కడుపుతో అని అడిగేసరికి చావటం మాత్రం చావనక్క అలా అని నాన్న దగ్గరికి కూడా నేను వెళ్ళను ఒకటే ఒకటి గుర్తు నువ్వు నేను ఇక్కడి నుంచి సిటీకి వెళ్తాను నాకు మిషన్ వచ్చు నా కోసం నువ్వు ఒక మిషన్ ఇప్పించగలవా మిషన్ కుట్టుకుంటూ బ్రతుకుతానక్క అంది వసదా చాలే ఊరుకోవే కనీసం కడుపుతో ఉన్నంత ఉండమ్మా నా దగ్గర అంటే చెడి తోబుట్టువులు ఇంటికి ఎప్పుడూ రాకూడదక్క బావు మంచోడే కావచ్చు లోకం పలు రకాలుగా అనుకుంటదే వద్దక్క అంటే ఎవడో ఏదో అనుకుంటారని పిచ్చి మాటలు మాట్లాడక వస్తా నువ్వు నాకు లాంటి దానివి ఏం అవి కడుపుతో ఉన్న నిన్ను అలా ఎలా పోనిస్తాం అన్నాడు వసుధ భావ దాంతో వసుధ అక్కడే ఉంటే వసుధని ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్లు చేయించుకొస్తూ బాగా బలం పెట్టింది వసుధ అక్క అసలే కమల పిల్లలు కావటాన ఇక గంట గంటకి జ్యూసులని తిండి అని పెట్టేసరికి పిల్లలు లోపల బాగా ఎదుగుతున్నారని చెప్పింది డాక్టర్ వసూ కూడా తొందరగా కోలుకుంది భారణ ఈలోపు ఇంటికి వచ్చి ఉత్తరం చూసుకున్నాడు ఇంటికి వచ్చి ఉత్తరం చూసుకుంటే అంటే వసద తప్పులు చేయలేదా తనే చేసింది అనుకున్నానా వసతికి ఈ విషయం గురించి తెలిసిపోయిందా ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అనుకున్నాడు అనుకొని అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది అని ఆలోచించడం మొదలు పెడితే కాంతం వచ్చి వసతు వదిలేసి వెళ్ళిన తాళి నల్ల నల్లబోసలు తీసుకొని వాటిని జాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళి వాటిని వెంటనే బజార్కి ఎత్తుకెళ్లి చెడగొట్టేసి కూతురు పిల్లల కోసం అని చెప్పి వాటితో బంగారపు వస్తువులు చేయించేసి కూతుళ్ళకి సర్దేసింది కూతుళ్ళకి సర్దేసిన తర్వాత భరణి వసతి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు తప్పు చేయకుండా నేనే ఇలా అన్నానా ఇలా అన్నానా ఇలా అన్నానా అని ముందు పక్కింట్లో ఉన్న వెంకట్రామయ్య దగ్గరికి వెళ్తే ఆయనకి ఇలా జరిగింది బాబాయ్ గారు అని సుధ చెప్పేసింది ఒరై నేనేమైనా మీ నాన్న లాంటివాడిని మెమ్మ అనుకున్నా వెంట్రా అయినా తప్పు చేయాలనుకుంటే నీ పెళ్లంతో కాదరా నీ అమ్మనే బరి తెగించి తిరిగే నీ చెల్లెలనే రమ్మనేవాడిని కదరా నేను ఆ అమ్మాయి వయసు ఏంటో తెలుసా నా ఆఖరి కూతురు వయసు అని అయినా వావి వరసలు లేకుండా నీ అమ్మ పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి వరకు మీ అమ్మ చాలా మంది భుజాల మీద చేతులు వేసి మాట్లాడి బళ్ళెక్కి దిగి వస్తూ ఉంటుంది కదా మరి నువ్వు మీ అమ్మకే పుట్టావా అని నిన్ను అడిగితే నీకు ఎలా ఉంటుంద్రా మీ అంత నేలబారు మనుషులు మేం కాదు ఇంకొకసారి నా ఇంటికి వచ్చామంటే చెప్పుతో కొడతా జాగ్రత్త ముందు బయటికి నడు నీ మొహం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు వెంకటరామయ్య దాని తో అక్కడి నుంచి బయటకు వచ్చేసి వసతు తప్పు చేయలేదన్నమాట అనుకొని ఎదురుగా ఉన్న సుధ దగ్గరికి వెళ్ళాడు సుధ దగ్గరికి వెళ్తే వసతి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అంటే నాకు తెలుసు కానీ నేను నీకు చెప్పను ఒకటి చెప్పన భరణి మీ నాన్న వయసు ఎంత నా వయసు ఎంత నా భర్త పోయినా సరే నేను ఆయన జ్ఞాపకాలతో బతుకుతుంటే మీ నాన్న అసభ్యంగా చూసి నా కొడుకుని అడ్డం పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చి నన్ను చర్చబోయాడు మీ నాన్న అలాంటి మీ నాన్నని పెట్టుకొని ఉన్న నువ్వు నీ దృష్టిలో మీ నాన్న మంచోడు నువ్వు ఎన్నిసార్లు తప్పతాగి రోడ్ల మీద పడిపోతే వసతిలో లోపలికి తీసుకెళ్ళిందో తెలుసా మీ అమ్మ అసలు నీ గురించి ఏ రోజైనా పట్టించుకుందా ప్రతి ఆడది తల్లి కాలేదు భార్య తల్లి లాంటిది అంటారు నీకు పడక సుఖం ఇవ్వటానికి నీ భార్య కావాలి మిషన్ పుట్టి ఎంత సంపాదించిందో ఎప్పుడైనా లెక్కలు అడిగావా ఎప్పుడైనా పట్టించుకున్నావా చివరికి తన తర్వాత ముగ్గురు చెల్లెళ్ళకి పెళ్ళయింది ఆ ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వసుద లా అక్కడికి వెళ్ళి లాంఛనాలు తెచ్చింది బట్టలు తీసుకొచ్చింది అవన్నీ నీ చెల్లెళ్ళు నీ అమ్మ కట్టేసుకున్నారు వసూ సంపాదించిన డబ్బులన్నీ ఏమైనా వసుద కట్నంగా తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏమైనా వసద కట్నం తీసుకురాలేదని గొడ్రాలని నానా మాటలని చివరికే వావి వరసలు లేకుండా పెదనాన్న అని పిలిచే ముసలాయంతో అక్రమ సంబంధాలు కట్టి బయటకు గెంటేస్తావా ఇంతకింత అనుభవిస్తారు చూస్తూ ఉండు మీరు చిచ్చి నీ మొహం కూడా నాకు చూపించొద్దు అంది వసుధ సుధా అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు భరణి డాక్టర్ దగ్గరికి వెళితే నీకో విషయం తెలుసా నేను తను మీరు అబోర్షన్ చేయలేదా అని అడిగాడు చేయలేదు నీ భార్య అమాయకురాలు చాలా మంచిది అలాంటి భార్యనే నువ్వు అనుమానించావు ఎప్పటికైనా నీ భార్య మంచి నిర్ణయం తీసుకుంది నీలాంటి వాడితో కలిసి ఉంటాం కన్నా తన బిడ్డల్ని తను బ్రతికించుకోగలను కూలి చేసైనా సరే అని చెప్పి వెళ్ళిపోయింది నేను ఒక ఆడదానిగా ఆమె చేసిన పనికి చాలా గర్వపడుతున్నాను నీకు ఇంకొక విషయం ఫైనల్ గా చెప్తాను నీ భార్య కడుపులో కమల పిల్లలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా నీ పిల్లలేనని రేపు నువ్వు కూడా ఒప్పుకుంటావు ఎందుకంటే వాళ్ళ ముఖంలో పోలికలు అయితే దాయలేం కదా డిఎన్ఏలు దాకా చేయించి ప్రూవ్ చేసేంత పెద్ద మనసున్నటువంటి మనిషి వసతి కాదు కదా అంత చదువు లోక జ్ఞానం లేదు కదా అనేసింది డాక్టరు దాంతో అక్కడి నుంచి భరణి వచ్చేసి మనసు మనసులో లేదు మామగారి ఊరెళ్ళాడు అసలు అతనికి అదేమీ తెలియకపోవడంతో వసతి అక్కడ లేదని గ్రహించాడు ఆ తర్వాత ఇక వసతు అక్కలకి చెల్లెళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో కూడా మా ఇంటికి రాలేదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పడం మొదలుపెట్టి ఒకళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసుకొని ఇవాళ నాకు చేశాడు ఇవాళ నాకు చేశాడు ఇవాళ నాకు చేశాడు అనుకోవటం మొదలుపెట్టారు ఈలోపు కాంతం ఏమైందిరా నీకు అని అడిగింది భరణిని ఏం లేదులే అన్నాడు ఇహా కాంతం అనుకోకుండా ఎవరో రమ్మనమన్నారు అనేసరికి తన వార్డ్రోబ్కి తాళాలు వేసుకోకుండా వెళ్ళింది కరెక్ట్గా అదే టైంకి భరణికి ఏదో పేపర్లు అవసరమయ్యి కాంతం వార్డ్రోబ్ తాళాలు అక్కడే ఉన్నాయని ఓపెన్ చేసిన భరణి ఆశ్చర్యపోయాడు పాస్బుక్స్ చూసే అందులో తన తల్లి పేరు మీద యాభై ఉన్నాయి అవి కాక వసూదకిచ్చిన కట్నం డబ్బులు ఐదు లక్షల రూపాయలు అలాగే ఓ పెట్టులో పెట్టి వసూ కట్నం డబ్బులని రాసున్నాయి అవి కాకుండా తల్లి చేయించుకున్న బంగారు నగలు మొత్తం బంగారు నగలు బాక్సుల్లో పెట్టి ముత్యాలహారాల దగ్గర నుంచి మొత్తం ఒక డెబ్బై కాసులు బంగారం దాకా అలాగే ఉంది దానికి తోడు ఒక డైరీలో కాంతం అన్ని రాసుకుంది చెల్లికి నెల నెల పాతిక వేల పాతిక వేలు చొప్పున పంపిణీ మటన్లు పంపిణీ చికెన్లు పంపిణీ బట్టలు పంపిణీ ఆయక అవి కాక బయట నుంచి అప్పులు తెచ్చినాయి అయిక ఇంతకాలం నుంచి మిషన్ కుట్టిన దాంట్లో ఎంత వచ్చినాయి కూతుళ్ళకి ఎన్ని జాకెట్లు వర్కులు చేయించి పంపింది ఎన్ని బట్టలు కొని పంపింది అవన్నీ కూడా డైరీలో రాసుకుంటే అవన్నీ చూసి నేనే పిచ్చోండి నేనే అమాయికున్నా అన్నమాట ఆ రోజున చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి కట్నం ఇవ్వగలిగిన స్థాయిలో అమ్మ ఉండి కూడా డబ్బులు బయటికి తీయలేదన్నమాట నేనే వెర్రిబాగులు వాళ్ళలాగా వీళ్ళ మాటలు నమ్ముతూ నా భార్యని కోల్పోయి చివరికి ఏకాకిగా మిగిలిపోయాను అనమాట అనుకున్నాడు భరణి ఈ లోపు కాంతం ఇక వచ్చి భరణి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు హాల్లో ఏంట్రా ఆలోచనలో మునిగిపోయావు నీ పెళ్ళం వెళ్ళిపోయిందనా ఏంటి నీ నేను మళ్ళీ పెళ్లి చేస్తా నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు ప్రపంచమేం గొడ్డుపోలేదు దానికన్నా బోలిడంత కట్నం తెచ్చి అందగత్తలే నేను చేసుకుంటారు అన్నట్టు డెబ్బై లక్షల రూపాయలు రాబోతున్నాయి అన్నా అన్నావు కదా ఎప్పుడొస్తున్నాయి అందే అంటే వస్తాయి వస్తాయి అన్నాడు భరణి వస్తే గనక నాకు ఇల్లు కొనొద్దులే కానీ తర్వాత కొందు కానీ పాపం చెల్లెళ్ళకి మనం అప్పుడు అంతని ఇప్పుడు ఇస్తూ ఉన్నాం కదా అలా ఇవ్వటం ఎందుకులే కానీ ఇద్దరి పేరు మీద కూడా ఆ వచ్చేటటువంటి డెబ్భై లక్షల్లో వడ్డాణం కావాలని అడుగుతున్నారు చెరో పదిహేను లక్షలు పెట్టి వడ్డాణం చేయించేసి ఇక ఇద్దరికి కూడా మిగతా చెరువుకి ఇరవై లక్షల రూపాయలు సర్దేసేరా ఇక పెద్దపద్దాకా పుట్టింటి వైపు చూడరు ఇక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఒక నాలుగైదేళ్లల్లో మాకు మూడు అంతస్తులు ఇల్లు ఇల్లు కట్టించి కారు కొని ఇద్దుగానిలే అనేసరికి భరణి లేచి నుంచొని అని మనిషివా పొసువా నువ్వు మనిషి జన్మే ఎత్తే వాసలు నువ్వు ఎలా మనిషి పొటకు పుట్టావే నువ్వు నాకు అర్థం కావటం లేదు నా వేలతోనే నా కన్ను పొడిచి నా భార్య మీద నాకు చెప్తావా పెట్టడానికి ఒక హద్దు పొద్దు ఉండదా తమ్ముళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో నాకు ఇప్పుడు బాగా అర్థమైందే నా భార్య మిషన్ కుట్టిన డబ్బులు యాభై లక్షల రూపాయలు పోగు చేసి పెట్టుకున్నావు దాని కట్టిన డబ్బులు ఏమైనాయే అది ఇక్కడ వదిలేసి వెళ్ళినా తాళిచేను నల్లబూసలు ఏవే ఏం చేసావు కూతుళ్ళకి దోచి పెట్టి 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 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకుంటూ వెళ్తున్నావే నువ్వు కాస్తైనా ఇంకిత జ్ఞానం ఉండాలి కేర్ ప్లాట్ఫామ్ గాళ్ళతో నీ కూతుళ్ళు కాళ్ళు జారి కడుపులు తెచ్చుకుంటే వాటి కోసం అని చెప్పి ఏమోలే పెద్ద కొడుకుని నలుగురు నా నెత్తి మీద ఎత్తి కిరీటం పెడతారని చిన్నప్పటి నుంచి నీ మాటలు నమ్మి ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని నలిగిపోయి బంగారం లాంటి పెళ్ళాన్ని కడుపుతో ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను అది చాలదని ఇంకా డబ్బాసి ఒకటి నీ బతుక్కి నీ బతుకు ఎంత పెట్టినా చాలదు నీకు నీ అత్యాస నువ్వు కూలిపోనో అన్నాడు భరణి దాంతో కాంతానికి ఒళ్ళు మండిపోయింది భరణి మీద వెంటనే కూతుళ్ళని పిలిపించింది కూతుళ్ళని పిలిపించి Okay. ఇక వీడి దగ్గర నుంచి రూపాయి వచ్చేలా లేదని అల్లుళ్ళకు కూడా చెప్పి డెబ్బై లక్షల రూపాయలు అదే రోజున వచ్చాయి భరణికి వాటిని బ్యాంకులో వేసి వచ్చాడు భరణి భార్య ఎక్కడుందో ముందు ఎత్తుక్కోవాలి ఎత్తుక్కొని భార్యకి క్షమాపణ చెప్పుకోవాలి ఆమె కాళ్ళు పట్టుకోవాలి వేరు కాపురం వెళ్ళిపోవాలి ఇక మీదట ఈ డెబ్బై లక్షలు పెట్టుబడిగా పెట్టి ఇక బాగా సంపాదించుకోవాలి పిల్లల్ని భార్యని ప్రేమగా చూసుకోవాలి ఆ జన్మాంతానికి సరిపోయిన బుద్ధి వచ్చింది అనుకున్నాడు భరణి అనుకునేసరికి ఇక చెల్లెళ్ళు వచ్చారు ఎలా ఉన్నా అన్నయ్య అంటే ఊ అన్నాడు చూశారటే ఎంత మారిపోయాడో వాడు ఇప్పుడు పెళ్ళాం మీద మోజుబోతుంది పెళ్ళానికి వచ్చిన కడుపు వీడిదేనని ఆ పాపిష్టిది ఎదురింటి సుధ ఉంది కదా అది వాళ్ళు వీళ్ళు చెప్పేపాటికి నమ్ముతున్నాడు దానికి తోడు ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ కూడా కడుపుతో ఉన్న ఆడోళ్ళని చూసి ఇప్పుడు తనకు కూడా ఎన్నో నెల ఏంటో ఎలా ఉందో అని తెగ ప్రేమలు షురు అయి ప్రేమలు కారిపోతున్నాయమ్మా ఇంకా మీకేమిస్తాడే చేతికి చెప్పే ఇస్తాడు వీడు అని చెప్పింది కాంతం దాంతో అక్కడ దాకా రాణిస్తావా అమ్మ అని అడిగారు అయితే కొడదామా అత్తయ్య కొట్టిపోని ఆ డబ్బులు తీసుకుందామా అని అడిగారు అల్లుళ్ళు చా మీరు కొడితే వాడు తెచ్చిచ్చేంత చవట కాదయ్యా అలా కాదు చేయాల్సిందే వాడి చెక్ బుక్కు ఆల్రెడీ నేను కాజేసి ఉంచాను అది నా వార్డ్రోబులో ఉంది అయితే ఇప్పుడు వాడికి ఇదిగోండి నేను మొన్న మా ఊరు పల్లెటూరుకి వెళ్ళి నల్ల మందు తీసుకొచ్చా నాలుగు రకాల వంటలు వండా ఏదో ఒకటి తింటాడు వాడు అందులో వాడికి కొసర కొసర వడ్డిచ్చి తినిపిచ్చేయండి వాడు మొత్తు మొత్తుగా ఉంటాడు తప్ప పూర్తి మత్తులోకి వెళ్ళిపోకముందే చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని ఆ డబ్బుల్ని క్యాష్ చేసుకుందాం ఎక్కువ మోతాదులోనే కలిపాను ఇదిగో ఇంకా సగం బాటిల్ మందు మిగిలింది ఈ మందుని జాగ్రత్తగా ఉంచండి ఎప్పుడైనా అవసరమైతే ఉంటుంది అని చెప్పి పెద్ద కూతురు లతకిచ్చింది ఆ మందు బాటిల్ కాంతం సరేనని ఇక అలాగే కలిపి రాన్నయ్య భోంచేద్దు కానీ అంటే ఇప్పుడేం తినాలని లేదు నాకు అన్నాడు భరణి మా మీదొట్టే నువ్వు తినకపోతే అని చేయి పట్టుకొని తీసుకెళ్తే వీళ్ళు అనుకున్న ప్రకారమే భరణ్ అక్కడ పండగని అన్ని రకాలు వండున్నా తినలేదు ఏదో తిన్నాను కదా అనిపించేటట్టుగా ఒక ముద్ద పులిహోర పెట్టుకొని తిన్నాడు ఆ పులిహోరలోనే ఎక్కువ నల్ల కలిపింది కాంతం దాంతో తోలటం మొదలు పెట్టాడు భరణి అలా తూలుతూ భరణిని కోలేసి కూర్చోబెట్టేసి లేవకుండా భుజాల మీద పెట్టి అదిం పట్టుకున్నారు కాంతం ఒక పక్క పెద్ద కూతురు ఒక పక్క ఈలోపు చిన్న కూతురుని వెళ్ళి చెక్కుబుక్కు తెమ్మంటే చెక్కుబుక్కు కోసమని వెళ్ళిన గీతిక వార్డ్రోబ్ ఓపెన్ చేసి కాంతం డైరీలో ఉన్నాయి మొత్తం చదివి కాంతం దగ్గర ఉన్న పాస్పోర్ట్ పాస్బుక్లో ఉన్న డబ్బులు గురించి చూసి వామ్మో ఇది కూడా మాకు తెలియకుండా యాభై లక్షలు మెయింటైన్ చేస్తుందా డెబ్బై కాస్తులు బంగారం ఉందా దీని దగ్గర ఇది కాకుండా ఐదు లక్షల కోడలు డబ్బులు ఉన్నాయా ఇన్ని పట్టు చీరలు నింపేసిందా అంటే మేమే పిచ్చోళ్ళమా ఇక్కడ అనుకొని అక్కని పిలిచి ఓసారి లోపలికి రమ్మనమని ఎందుకే ఇప్పుడు అది అని అడిగింది కాంతం అబ్బా ఉండమ్మా నాకు కనపట్లేదు అక్కొస్తే చూస్తుందని అనేసరి కి మొత్తం లత కూడా చూపించేసింది గీతగా దాంతో నెక్స్ట్ ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం ముందు ఈ పని కానిమ్మని తీసుకెళ్లి భరణచేత సంతకాలు పెట్టిచ్చేసుకున్నారు పెట్టించుకున్న తర్వాత భరణిని ఇంట్లోనే కట్టుబట్టలతో వదిలేసి ఉంచి అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మా ఇంటికి రా అంటే మా ఇంటికి రమ్మనమని కాకాపట్టి మొగుళ్ళు ఎందుకు ఇప్పుడు మీ అమ్మ అంటే అమ్మ దగ్గర ఎంత ఉన్నాయి అనే విషయం మొగుళ్ళకు కూడా హింట్ ఇచ్చేశారు దాంతో మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రా అత్తయ్య లేచిన తర్వాత అయినా కొడతాడు మీ ఇద్దరిని అని చెప్పేసరికి ఇంట్లో సామాను మొత్తం లాడి మాట్లాడి వేసేసుకొని కట్టుబట్టలతో హాల్లోకి ఒక పక్కకి ఇచ్చేశారు భరణిని చివరికి భరణి బట్టలు కూడా లేకుండా ఆ బట్టలు కూడా స్టీల్ సామాను వాళ్ళకి వేసుకుంటారు ంతం అవి కూడా మూట కట్టుకొని తీసుకెళ్లిపోయింది భరణి ఒంటి మీద హ్యాండ్ చైను మెల్లో చేను ఉంగరాలు వాచ్ అన్ని ఒలిసేసుకొని భరణి వేలుకున్న ఒకే ఒక ఉంగరం మాత్రం ఆ రోజు వసుదతో పెళ్ళైనప్పుడు వసుద చెల్లెళ్ళు చేయించి వసుద చేత తొడిగిచ్చారు భరణికి అది ఎంత లాగినా సరే రాకపోవడంతో వాడు మొత్తులోంచి లేస్తాడు వదిలిపడి అని చెప్పి కాంతాన్ని తీసుకొని కూతుళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మూడు రోజులకి భరణికి మెలుకు వచ్చింది భరణికి మెలుకు వచ్చి చుట్టూ చూసుకుంటే లేరు పెద్ద చెల్లెలు ఇంటికెళ్తే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి ఎలా కనిపిస్తున్నా నేను నీకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అమ్మా నాన్న నీకు ఎక్కడ భారమై బరువైపోతారు అని అమ్మా నాన్నని మేము తీసుకొచ్చుకున్నాం ఎటు పెళ్ళాం లేదుగా దేన్నో దాన్ని మరిగుంటావు ఉంపుడు గత్తెల్ని తప్పతాగి పడిపోయి ఉంటావు అవి మొత్తం తీసుకొని సంతకాలు పెట్టించుకొని పోయి ఉంటాయి ఇక మా వచ్చి పడితే ఇది ఇంకా బాగుంది ముందు బయటికి నడువు లేదంటే మనుషుల్ని పెట్టి కొట్టించాల్సి వస్తుంది అనేసింది లత ఇంటికి వెళ్ళాడు గీతకి ఇంటికి వెళ్తే అసలు నీకు కొద్దిగైనా సిగ్గు బుద్ధి జ్ఞానం ఉందా వెళ్ళాం వెళ్ళిపోయింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చుకోవటమేనా నువ్వు తీసుకొచ్చుకొని ఎవరో ఒకరిని మరిగి ఉంటావో దాంతో వాళ్ళు ఒకేసారి నేను నెత్తును టోపీ పెట్టి మొత్తం వేసుకొని వెళ్ళి ఉంటారు అంటే ఇంతకీ ఏదని అడిగాడు ఏంటి కాంతం పేరు పెట్టి పిలుస్తున్నావు మర్యాదగా పిలు ఇక నుంచి అమ్మా నాన్న నీ దగ్గరికి ఏం రారులే వాళ్ళు మా ప్రాణాలు మేము చూసుకుంటాంలే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయావో మనుషుల్ని పెట్టి కొట్టించి పోలీస్ కంప్లైంట్ ఇస్తా జాగ్రత్త అంది గీతిగా దాంతో అక్కడి నుంచి రోడ్డు మీద పడి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు భరణి వసద ఎక్కడికి వెళ్ళిపోయింది అని మనసులోనే వంద సార్లు వసద కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పుకుంటూ నడుస్తూ వచ్చినటువంటి భరణిని తన రెండో తమ్ముడు ప్రదీప్ చూశాడు ప్రదీప్ చూసే తన భార్యకి చెప్తే ఏంటి మీ అన్నయ్య కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వస్తున్నాడు లోపలికి రమ్మను అను అందే సంగీత అంటే ఒకే ఒక్కసారి నేనే బయటికి వెళ్ళి అన్నాడు పర్లేదు లోపలికి రమ్మను అను అందే లోపలికి అన్నా అన్నాడు ఏంటన్నా ఇలా అయిపోయావంటే పర్లేదులే రానన్నాడు భరణి కాదని చేపట్టుకొని లోపలికి తీసుకొస్తే జరిగిందంతా చెప్పాడు భరణి అన్నా నేను ఒక మాట అడుగుతాను అమ్మ ఎలాంటిది అనేది తెలుసుకోలేకపోవటం నీ తప్పు కాదా చెల్లి బాధ్యతలు ఎంతవరకు అని మోస్తావన్నా నువ్వు అసలు వదిలిని అనుమానించాల్సిన అవసరం ఏమొచ్చింది మేము ప్రేమించిన వాళ్ళు మమ్మల్ని ఒక్కటే అడిగారన్నా వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోమని అంతకు మించి ఏమీ అడగలేదు అందుకే మా దారిని మేము వచ్చేసాం అంతేకాని నిన్ను వదిలేసి రావాలని కాదు అనేసరికి సంగీత కలగజేసుకొని ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నేను నువ్వేదో పెద్ద గొప్పోడివని ఎప్పుడు అనుకోవాకు భార్య అంటే కాలుకేసుకుని చెప్పు అనుకున్నావా చెప్పు కింద తేలనుకున్నావా అనుకున్నావా భార్య పంచే రాత్రి సుఖం కావాలి నీకు పెళ్ళాం మిషన్ కొడుతుంటే పెళ్ళాం తిందా తినలేదా అని కష్ట సుఖం పట్టించుకునే పని లేదు నీ పెళ్ళామంటే నీ ఇంట్లో బానిస్ అనుకున్నావా పాచి పని చేయటానికి అనుకున్నావా అంత విలువ తక్కువగా చూడొచ్చా కోడల్నే అంత హీనంగా మీ అమ్మ చూడటం న్యాయమేనా మా వాళ్ళేమీ అంత దుర్మార్గులు కాదు ఎంక్వైరీలో నీ అమ్మ నీ చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసే ఆడపిల్ల అత్తారిల్లు పోగొట్టుకోవాలనుకోదో అత్తగారులతో అందరితో బాగుండాలనే అనుకుంటుంది కానీ చీప్ నేలబారి క్యారెక్టర్ లాంటి నీ అమ్మతో నీ చెల్లెళ్ళు లాంటి ఆడవాళ్ళతో ఎవరు కలిసి ఉండారు అనుకోరు నీ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకు ముందే కాలు జారి తప్పులు చేసి కడుపులు తెచ్చుకుంటే కేరా ప్లాట్ఫామ్ సంబంధాలు తెచ్చుకున్న వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలి లేదంటే కడుపు కాలు తీయించేసి వాటితో కాలు చేయో ఎరగ్గొట్టి తీసుకెళ్ళి ఎక్కడో చోట వాటిని ఏ హ్యాండిక్యాప్డ్ ఉద్యోగాల్లో పడేయాలి అంతేకాని యాభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు పెట్టి వాటికి పెళ్ళిళ్ళు చేసి వందల కాసలు బంగారాలు పెట్టడానికి అయ్యే ఏమన్నా మైసూరు మహారాజు కూతుళ్ళ మీ నాన్న ఏమన్నా కోట్ల రూపాయలు సంపాదించి ఆస్తి పాస్తులు నీకు ఇచ్చాడా ఇవాళ డెబ్బై లక్షలు కాజేశారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు ఏ రోజన్నా భార్యను భార్యలా చూస్తేనేగా పైగా అనుమానించి కడుపు తీయించాలనుకున్నావా నీది ఒక మనిషి జన్మేనా అనకూడదులే కానీ ఎందుకు కాదు మిమ్మల్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత మీ బుద్ధులు ఎలాంటి అని తెలిసి మా పుట్టింటి వాళ్ళు అసహించుకొని మీ తమ్ముళ్ళని మీ నుంచి దూరం చేసి తీసుకొచ్చామని నువ్వు అనుకుంటున్నావేమో మా ఆయన్ని చదివించడానికి నువ్వు ఒక నాలుగు లక్షలు ఫీజు కట్టావంటే ఉండు తెచ్చిస్తానంది సంగీత నాకేం అక్కర్లేదని లేచి నిలబడ్డాడు భరణే ఉండన్నా నా తీసుకెళ్ళు దాని మాటలకి ఏమొచ్చిందంటే వద్దురా నాకేమి అని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఎండ మండిపోతుంది కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి వసదం చేసిన ప్రతి ఒక్కటి గుర్తొచ్చింది దాంతో ఎక్కడికి వెళ్ళాలో ఎలాగో తెలియలేదు గొంతు ఎండిపోతుంది రూపాయి లేదు అప్పుడే వేలికి ఉంగరం మెరిసింది బంగారం షాప్కి వెళ్ళి ఆ ఉంగరాన్ని కట్ చేయించి అమ్మేస్తే నలభై వేలు వచ్చినాయి ఆ ఉంగరం డబ్బులు పెట్టి ముందు కడుపు నిండా తిని ఒక నాలుగు జతల బట్టలు కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని వసుదా ఖచ్చితంగా వాళ్ళ అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళుంటుందని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అక్క మా దగ్గరికి వచ్చాడంటే చెల్లి మా దగ్గరికి వచ్చాడని చెప్పుకున్నారు అలా వాళ్ళు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు రెండు నెలలు పట్టింది భరణికి ఆయన వాళ్ళెవ్వరూ కూడా వసుద వాళ్ళ దగ్గర ఉందని చెప్పలేదు వసుదకి కమల పిల్లలు కుట్టారు పిల్లలకి ఇప్పుడు తొమ్మిదో నెల పిల్లల్ని తీసుకొని వసుదా సిటీకి వెళ్ళిపోయి పిల్లలకి మూడో నెల అప్పుడే వెళ్ళిపోయి మిషన్ కుట్టుకుంటూ డబ్బులు బాగా రావడంతో డబ్బులు దాచుకుంటూ ఒకవైపున చక్కగా కడుపు నిండా తింటూ పిల్లలకు పాలిచ్చుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వసద వర్క్ చూసి అందరూ పనిమాలి ఇంటికే వచ్చి ఇచ్చేళ్తున్నారు వసద అక్కడ పక్కనే ఉన్న సిటీలో ఉంటుంది వసద వాళ్ళ పెద్దక్క దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు తెలుసు తెలిసినా నేను చెప్పను నీకు చెప్పే మనిషివి కాదు నువ్వు నువ్వు మారావన్నా నేను నమ్మనంటే ఆమె భర్త వచ్చి ఏంటిదంతా అంటే ఏ ఆ రోజు నిర్దాక్షిణ్యంగా నా చెల్లెలు నిలబొట్టినప్పుడు నీ చెల్లెలు నిలబొడితే నీకు తెలిసేదనేసరికి నీకు దండం ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నువ్వు చెప్పేంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను వదిన అని భరణి వాళ్ళ అరుగు మీదే పడుకొని ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఆ ఎదురుగా ఒక చిల్లర కొట్టుంటే అక్కడ బన్నులు బ్రెడ్లు కొనుక్కొని తింటూ అక్కడే ఉన్నాడు ఇక ఆ కొట్టవిడికి జాలేసి మీ ఆవిడ కడుపుతో ఉండి ఇక్కడికే వచ్చిందని నెలలు నిండి దాకా ఇక్కడే ఉందని ఇక్కడే మీ వదిన పురుడు పోయించిందని కమల పిల్లలు పుట్టారని పిల్లలు దెబ్బపళ్ళు లాగున్నారని పాప బాబు అని సిటీలో ఉంటుందని మిషన్ కుట్టుకుంటుందని బా ఉంది మిషన్ వ్యాపారం అని వీళ్ళందరూ అప్పుడప్పుడు వెళ్ళి వారానికి చొప్పున చూసొస్తారని ఫలానా వీధిలో ఉంటుందని తెలిసిందని ఏ ఇల్లో నాకు తెలియదని చెప్పడంతో పరిగెత్తుకుంటూ భరణి సిటీకి వెళ్ళి ఆ వీధంతా గాలిస్తే ఒక్క రోజులో దొరికింది వసుదా బయట కూర్చొని పిల్లల్ని రెండు ఉయ్యాలల్లో వేసి మిషన్ కుట్టుకుంటుంది వెళ్ళి వసుద కాళ్ళ మీద పడి తను చేసింది తప్పని వసతిని క్షమించమని అడిగాడు క్షమించమని అడిగితే కడుపు మండిపోయిన వసుదా ఆ పిల్లల మీద చేతి ఆ పిల్లలు నీ పిల్లలు కాదన్నావు కదా ఒకసారి వాళ్ళ వైపు చూడు కొట్టొచ్చినట్టు నీ పోలికలు కనిపించట్లేదు అందే దాంతో భరణికి పేగులు తెగిపోయాయి నీ చెల్లెలు చేస్తే తప్పు కాదు నీ ఇంకో చెల్లెలు చేస్తే తప్పు కాదు నీ అమ్మ చేస్తే తప్పు కాదు ఇవాళ డబ్బులు తినేశారా ఎలా తినేయగలిగారు వాళ్ళు నీ చేతగాని తనంతో నువ్వు వాళ్ళకి ఇచ్చిన అలుసుతో నువ్వు వాళ్ళని నెత్తికెక్కించుకొని వాళ్ళ ముందే నన్ను చులకని చేసి విలువని తీసేసి భార్యని బానిసలా చూసి భార్యని వేసేలా చూసి భార్యని పని మనిషిలా చూసి పిల్లలకనే యంత్రంలా చూసి చివరికి నన్ను అనుమానించి నువ్వు నన్ను ఎన్ని పెట్టాలో అన్ని పెట్టేసరికి కాదు వాళ్ళకి నువ్వు చులకనైపోయావు నిజానికి చాలామంది మగాళ్ళు అమ్మ మాటలేని అక్క చెల్లెళ్ళ మాటలేని పెళ్ళాన్ని కొట్టాం కదా అని కానీ ఆ అమ్మ అక్క చెల్లెళ్ళు కడుపులో ఏమనుకుంటారో తెలుసా మనం ఏం చెప్పినా వీడు నమ్మి పెళ్ళాన్ని కొడతాడు తిడతాడు అనుమానిస్తాడు అంటే వీడు మన చేతిలో కీలుబొమ్మ అలాంటి వీడిని మనం ఎలా కావాలంటే అలా ఆడిచ్చొచ్చు అనుకుంటారు ఆ భార్య లేకపోయాక ఆ భర్త గతి ఏమవుద్ది ఏ నీ చెల్లెళ్ళే ఉన్న మొగులతో కాపురాలు మానుకొని వచ్చారా ఈ వయసులో కూడా మీ అమ్మ మల్లెపూలు పెట్టుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు కదా మీ అమ్మ తినడానికి లేకపోయినా మిమ్మల్ని ఐదుగురిని కంద కదా నీకెందుకు తెలియలేదు భారీ విలువ ఈ జన్మకు నేను నీ దగ్గరికి రాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేను నిన్ను వదిలి వెళ్ళనని ఎదురింట్లోనే దిగాడు భరణి దిగి ప్రతిరోజు వసతి దగ్గరికి వచ్చి వసతిని బతిమలాడుకుంటూ ఉండేవాడు పిల్లల్ని నేను మీ నాన్ననమ్మ అని చెప్తూ ఉండేవాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరి మళ్ళీ ఎల్ఐసిలు చాంచడం మళ్ళీ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లు చేయటం దానికి తోడు మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ ఐదు లక్షలు పెట్టి వ్యాపారం మొదలు పెట్టాడు సంవత్సరం తిరిగేపాటికి భరణి భారీగా సంపాదించాడు సంపాదించి దానికి తోడు అతను అంతకుముందు వెంచర్ల మీద పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కలిసి వచ్చి కోటి రూపాయలు దాకా చేతికి వచ్చేసినాయి దాంతో భరణి ఇక వసుదను ఎప్పుడూ చేయనని డైరెక్ట్గా ఒక రోజున కాళ్ళు పట్టేసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు దాంతో వసుదా ఇక నేను చచ్చిపోతానని చెప్పి బెదిరిచ్చేసరికి వద్దులే పిల్లలకి తండ్రిగానైనా నువ్వు ఉండాలి కదా ఇక ఇదే మొదటిసారి ఇదే ఆఖరిసారి ఇంకోసారి ఇలా చేశావంటే మాత్రం నిన్ను నేను శాశ్వతంగా క్షమించను అని భర్తతో కాపురానికి వెళ్ళింది పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ పిల్లలు మూడు నాలుగేళ్ల వయసు వాళ్ళు అయ్యారు అయ్యేపాటికి పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు వసతితో ఆ మిషన్ పనులు మానిపించేసి మహారాణిలాగా చూసుకోవటం మొదలుపెట్టాడు పెద్ద ఇల్లు కట్టించాడు ఇంట్లో పనివాళ్ళతో వసద చాలా సంతోషంగా ఉంది కారు కొన్నాడు భార్య బిడ్డల్ని తీసుకొని బయటికి ట్రిప్పులకి వెళ్ళి రావటం వసతితో సరదాగా సంతోషంగా ఉండటం వసదకి అవి ఇవి అని కొనుక్కు రావటం బంగారం చేయించటం దగ్గరికి తీసుకోవటం ముద్దాడటం కబుర్లు చెప్పటం ఆమెకి తినిపించటం పిల్లల్ని దగ్గరికి తీసుకోవటం ఆడుకోవటం భరణి చాలా మారిపోయాడు అప్పటి భరణి నేను చూస్తే అసలు ఆ భరణి ఈ భరణి ఒకటేనా అనుకునేంత మారిపోయాడు ప్రతిరోజు ఒక్కసారైనా వసుద క్షమాపణ చెప్పేవాడు వసుదే అనుకునేది ఒక్కొక్కసారి పెంపక లోపాల వల్ల పిల్లలు ఇలా మారిపోతారేమో అని దీనికంతటికీ కారణం తన అత్తే కదా అని ఎప్పుడూ అనుకునేది ఈలోగా వసుద అత్త కాంతాన్ని తీసుకెళ్లిన వసుద ఆడపడుచులు వసుద అత్తని బాగా ప్యాంపర్ చేయటం మొదలు పెట్టారు ఇక అసలు నీ అంత దేవత లేదని చెప్పి బాగా అమ్మకి ఒకళ్ళు కాళ్ళెత్తితే ఒకళ్ళు తలెత్తటం మొదలు పెట్టారు కాంతం ఇదే ఇదనుకొని ఇక వెళ్ళింది వెళ్ళినట్టు ఉండకుండా పెద్ద వియపురాలు వనజాక్షి ముఖం మీద కాళ్ళు పెట్టి అవి వండు ఇవి వండు అంటాం నాకు కాస్త తలపట్టు అంటాం వనజాక్షి కూతుళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటే నాకు ఈ చేయి నొప్పిగా ఉంది పట్టండే ఈ కాళ్ళు నొప్పి నొప్పిగా ఉంది పట్టండే అనేసరికి ఏంటి మాకు కర్మ అన్నారు వాళ్ళు మా అమ్మ దగ్గర ఇలా డబ్బులున్నాయని మొత్తం చెప్పేసింది లత దాంతో ఇక ఏమీ మాట్లాడకుండా వనిజాక్ష అవ్వనివ్వండి అయ్యాక చెప్తా దీని పని నేను అంది అన్న తర్వాత కాంతంతో ఆ తర్వాత కాంతాన్ని మాయ చేసి మెల్లిగా ఏ నల్ల ముందు అయితే గనక కాంతం భరణి కలిపిందో అదే ముందు సగం సీసాలో ఉందని లతకిస్తే ఆ మందునే వనజాక్షి కాంతానికి కలిపేసింది కాంతం ఆ మందుని తీసుకొని తూలుతూ ఉండగా కాంతం చేత కూడా అలాగే చెక్ బుక్కుల మీద సంతకాలు పెట్టించుకొని యాభై లక్షలు డ్రా చేసుకొచ్చి లత ఒక పాతిక లక్షలు గీతికు ఒక పాతిక లక్షలు తీసేసుకున్నారు కాంతం దగ్గర ఉన్న డెబ్బై కాసులు బంగారానికి తోడు ఒంటి మీద ముప్పై కాసులు బంగారం ఎప్పుడు ఉంటుంది మొత్తం ఒలిసేసి చెరుకు యాభై కాసులు పంచేసుకున్నారు కాంతం చీరలు మొత్తం పంచేసుకున్నారు ఆ తర్వాత కాంతం స్పృహలో నుంచి లేచిన తర్వాత వనజాక్షి వనజాక్షి కూతుళ్ళు కలిసి కాంతాన్ని రోకలి బండలు తీసుకొని కుక్కని కొట్టినట్టు కొట్టారు కొట్టితే ఏంటి మా అమ్మను కొడుతున్నారు అంది లత ఇక మీదట నేను ట్యూషన్కి వెళ్ళను మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఇక మీదట నేను ఏ పని చేయను అనేసరికి నీ బతుకు అంత సీను సినిమా లేదు కానీ మర్యాదగా నీ అమ్మబాబుల్ని బయటికి వెళ్ళగొట్టి నువ్వు వెళ్ళి ట్యూషన్లు చెప్పుకొని డబ్బులు తీసుకు తీసుకొచ్చి నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటా నీ మొగుడి కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గర పడుండు అంత ఎక్స్ట్రాలు చేయకు అంది వనజాక్షి అదేంటి అన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా డబ్బులా నువ్వా ఎవరికిచ్చావమ్మా అని అడిగింది వనజాక్షి దాంతో లత నిలువున కుప్పకూలిపోయింది ఏరా నీ పెళ్ళం డబ్బులిచ్చిందా అంటే శంకర్ అసలు ఏమీ మాట్లాడలేదు దాంతో లతకి తన బతికేంటో అర్థమయ్యి కాంతాన్ని శరభయ్యని బయటికి పంపించేసింది ఆ తర్వాత కాంతం శరభయ్య కలిసి రెండో కూతురు గీతక దగ్గరికి వెళ్ళారు గీతక మా అమ్మని నేను ఉంచుకుంటాను ఇంట్లో పనులు హెల్ప్గా ఉంటుంది ఇంట్లో పని చేసుకుని ఉద్యోగం చేసుకుని రావటం అంటే పిల్లలతో నా వల్ల కావట్లేదు అంటే అప్పుడు మీ నాన్న ఎందుకు మీ ఉంచుకొని మీ నాన్నని పంపించేసే అన్నాడు అనేసరికి సరేనని అమ్మ నువ్వు ఉండు నాన్నను పంపించేయమంటే ఇన్నేళ్ల కాపురంలో శరభయ్య నోరిప్పి మాట్లాడిన మొదటి మాట ఆఖరి మాట అప్పుడే ఏంటంటే నేను ఇంతకాలం నిన్నే నమ్ముకొని ఉన్నాను నిన్ను వదిలి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నువ్వు కోడలికి కాపలాగా ఉండమన్ను కూడా మగ్గం వర్క్లు మిషన్లు కుట్టేటప్పుడు కోడలి కాపలాగా కూర్చునేవాడిని కదా ఎవరితో మాట్లాడకుండా ఇప్పుడు నన్ను వెళ్ళిపోమ్మంటే ఎలా కాంతాం అంటే ఏం చేద్దాం పిల్లలక నా మీద తల్లినని మంచి ప్రాణాలు పిచ్చి తల్లులకి ఏం చేద్దాం పాపం పెద్దదా అన్న అత్తగారు అలా చేశారు నాతో అంటే తల్లిని కాబట్టి మమకారం ఉందని ఉంచుకుంటారు ఇహ నిన్నంటే ఏడ పోషిస్తారు ఏదో ఒక అనాథాశ్రమం చూసుకొని వెళ్ళి మరీ వెళ్ళి జాయిన్ అవ్వంది ఆ తర్వాత సరబ అక్కడి నుంచి వెళ్ళి ఒక గుళ్ళో కూర్చునేసరికి ప్రసాదం పెడుతూ ఉండగా ఒక నాలుగైదేళ్ళు గుళ్ళో గడిపి అక్కడి నుంచి ఒక అనాథాశ్రమం చూసుకొని వెళ్ళిపోయాడు ఇక కాంతాన్ని గీతిక ఇంట్లో ఉంచడంతో గీతిక భర్త మూర్తి మీ అమ్మకు ఊరికినే ధర్మపిండం వేయటానికి నేనేమీ ఇది కాదులే కానీ ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ట్యూషన్ పాయింట్లో నువ్వు నేను బయట వర్క్ చేసి వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత నుంచి ఇద్దరం కలిసి ట్యూషన్ పాయింట్లో కూర్చోవాలి ట్యూషన్ పాయింట్ పెడుతున్నానంటే నువ్వు నాతో పెళ్లికి ముందు ఒక ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చావే ఆ ట్యూషన్ అనుకోకే నువ్వు అక్కడికి వచ్చే వాళ్ళందరితో నువ్వు అక్క అనో ఆంటీ అనో మేడం అనో పిలిపించుకోవాలి వాళ్ళకి నీ చేతి వేళ్ళు తగిలినా కూడా కూడా నీ తలకాయ మీద మెడకాయ తీసేస్తా జాగ్రత్త అని చెప్పాడు మూర్తి ఒక రోజున కాంతానికి ఒళ్ళు మండిపోయి గీతికి పిల్లల్ని రెండేసిందే దాంతో మూర్తి బెల్ట్ తీసుకొని కాంతాన్ని చేతులు కాళ్ళు ఇరిగిన దాకా కొట్టాడు మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడ్డ కాంతాన్ని తీసుకెళ్లి కూతురు హాస్పిటల్లో పడేసి తగ్గాకరా అందే అలా కాంతం పిల్లలు ముడ్లు మూతులు కడుక్కుంటూ ఇంట్లో ఉండి కూతురికి సేవ చేసుకుంటూ అల్లుడి చేత తన్నులు తింటూ మొత్తానికి రెండో కూతురు దగ్గర అలా సెటిల్ అయిపోయింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటే బహుశా ఇదే ఏమో గీతికాన్ని డబ్బులు ఇచ్చాను కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు డబ్బులు డబ్బులిస్తే ఎవడి కోసం ఎవడిమ్మన్నాడే ఏ పెళ్లికి ముందే మూడు సంవత్సరాల పాటు ఒక మగాడితో కాల్ జారేటప్పుడు తెలియదు నీకు ఇవాళే తెలిసొచ్చినాయి ఇంతోటి నీతులు పతివ్రత డైలాగులు చెప్పకుండా పని కానీ పిల్లలంటే పంచ ప్రాణాలు నాకు నువ్వెప్పటికీ నా దృష్టిలో నా భార్య అనే విలయాలు మాత్రమే నీకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రతిరోజు రాత్రి మల్లెపూలు కావాలి భర్త కావాలి మరి అలాంటిది నిర్దాక్షిణ్యంగా ఒక ఆడదాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు గుర్తు రాలేదే ఈ నీతులన్నీ అని అడిగేశాడు మూర్తి కూడా దాంతో గీతికి కూడా బిత్తరపోయింది చివరికి వీళ్ళందరి గతులు ఇలా తెల్లారిపోయాయి ఒకళ్ళని నాశనం చేయాలనుకున్న ఎవరికైనా చివరికి ఇలాంటి గతులే భగవంతుడు పట్టిస్తాడేమో కోడల్ని బానిస చేసినందుకు చివరికి తన బొత్తుకే బానిసైపోయింది అయిపోయింది కాంతాందే ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు